మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి మరి ఒకసారి నా సాక్ష్యంను ఈ గుంటూరు యెరూషలేం ప్రార్థనా మందిరంలో పంచుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ముందుగా నా జీవితంలో ప్రభువు చేసిన ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యం బట్టి నేను ఆయనకి ఏమి చెల్లించదును. నేను మా ఇంట్లో చివరి దానను, మా ఇంట్లో నలుగురు మేము, ఇద్దరు అన్నయ్యలు ఒక అక్కయ్య, నేను లాస్ట్. చిన్నప్పటి నుంచి కూడా దైవ సేవకుని ఇంట్లో జన్మించడం బట్టి చిన్ననాటి నుండే దేవుడు అంటే ఎవరు, ఆయన మన కోసం ఏం చేశాడు, ఆయన ఏం చేస్తున్నాడు, ప్రతిరోజు మనల్ని ఎలా నడిపిస్తాడు, విషయాలన్నీ చిన్ననాటి నుంచే డాడీ మాకు ఫ్యామిలీ ప్రేయర్లో చెప్తూ వచ్చేవాళ్ళు. కానీ నేను అన్ని వింటూ వచ్చేదాన్ని, కానీ రక్షణ అనే అనుభవము లేదు. చిన్ననాటి నుండి కూడా ఇలాగే సండే స్కూల్ పిల్లలు, మా పాప ఉన్నప్పటి నుంచి అంత చిన్నప్పటి నుంచే సండే స్కూల్ పాటలు నేర్పించేవాళ్ళం. డాడీ మమ్మల్ని మార్నింగ్ 5 o'clock లేపి అక్కని నన్ను తీసుకొని వీధుల్లోకి తీసుకెళ్లేవాళ్ళు. మార్నింగ్ 5 o'clock ఒక మెగాఫోన్, ఒక చిన్న క్యాషియో ఇంతే ఉండేది, ఆ క్యాషియో, మేమిద్దరం సువార్తలు పట్టుకొని డాడీ వెనకాల వెళ్ళేవాళ్ళం. డాడీ సువార్త చేసేవాళ్ళు. పాట పాడే లోపల మళ్ళీ మేము అక్కడ ఉన్న ఇండ్లకన్నిటికీ కూడా సువార్తలు ఇచ్చేసి మళ్ళీ డాడీ వెనకాల వచ్చి నిలబడేవాళ్ళం, సేమ్ మా పాప అంతున్న అప్పుడు. అలా ఎన్ని విలేజెస్, ఎన్నో గ్రామాలు దేవుడు సువార్త చేయడానికి కృపనిచ్చినారు. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఏం చేయాలన్నా కానీ ఇప్పుడు చాలా వరకు అవకాశం పోయింది. చిన్నప్పటి నుంచి డాడీ ఇప్పటికి కూడా అదే జీలుతో ఉన్నారు, ఇప్పుడంటే ఇప్పుడు వెళ్ళిపోవాలి, వీధుల్లోకి వెళ్ళాలి, సువార్త చెప్పాలి, నేను వాక్యం చెప్పాలి, పాటలు పాడాలి. ఇప్పటికీ అదే ఆశ, వేరే ఆశ ఏదీ లేదు. ఈ లోకంలో సంపాదించుకోవాలి, మా కోసం ఒక ఇల్లు ఉండాలి, మా పిల్లలకి కొంచెం డబ్బు సంపాదించాలి, వాళ్ళ పెళ్ళిళ్ళకి నేను చూసుకోవాలి, వాళ్ళకు ఉద్యోగాలు చదివిపించాలి, ఇలాంటి ఏవి డాడీ నోటి నుండి ఎప్పుడూ వినలేదు మేము. సువార్తకి వస్తారా, సండే స్కూల్ పాటలు పాడతారా, యాక్షన్స్ చేస్తారా, వీధులలోనే స్ట్రీట్లో మధ్యలో ఉండి ఆ స్ట్రీట్ లైట్స్ మధ్యలో అక్కడ నిలబడి అక్కడ పిల్లలు ఎంతమంది ఉంటే వాళ్ళని పిలిచి వాళ్ళకి యాక్షన్స్ నేర్పించి అక్కడ మళ్ళీ ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టి చాక్లెట్స్, ఆ సువార్తలు అమ్మిన డబ్బులు చాక్లెట్స్ బెలూన్స్ తీసుకొని అక్కడ వాళ్ళకి ఇచ్చేసి ఆదివారం వాళ్ళందరినీ మందిరానికి ఆహ్వానించడం, ఇదే మాకు తెలుసు చిన్నప్పటి నుండి. ఎన్నో కష్టాలు, ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు అన్ని కూడా భరించాం చిన్ననాటి నుండి. అంటే చాలాసార్లు నేను అనుకునేదాన్ని, అసలు సేవకుడి ఇంట్లో ఎందుకు పుట్టాను నేను, మా మమ్మీ డాడీ ఒక మంచి ఉద్యోగస్తులు అయితే ఎంత బాగుండు అని అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు అనిపిస్తుంది, నిజంగా దేవుడు నన్ను సేవకుల ఇంట్లో పుట్టించి దేవుడు ఎంత కృపను నాకు ఇచ్చాడు, నాకెంత ధన్యతనిచ్చాడు అనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని కోట్ల ఆస్తి, కొన్ని వేల 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 ఆస్తులు ఏవున్నా కానీ విశ్వాసం అనేది లేకుంటే, దేవునితో కనుక మనం లేకుంటే అవన్నీ వేస్ట్. మా నలుగురికి కూడా అది నేర్పించారు డాడీ, విశ్వాసం మీద ఆధారపడటం. ఏ రోజు కూడా మాకు ఫీజు కట్టినట్టు నాకు తెలియదు. మేము ఇంత చదివాము, పీజీల వరకు వచ్చినాం, ఎలా చదివామో మాకు తెలియదు. విశ్వాసం మీద రేపు ఫీజు కట్టాలంటే ఈరోజు ప్రార్థన చేయాలి. నాకేం చెప్పొద్దు మీరు అనే వాళ్ళంతే, ప్రార్థన చేసేవాళ్ళం, అది ఎక్కడి నుండి వచ్చేదో అలా వెళ్ళిపోయేదంతే. ఆ విధంగా దేవుడు మమ్మల్ని నడిపిస్తూ వచ్చినాడు చిన్నప్పటి నుంచి కూడా. అనేక సార్లు ఎన్నో ప్రాంతాల్లో సేవకి వెళ్ళినప్పుడు, అనేక మందిరాల్లో సేవక వెళ్ళినప్పుడు ఎన్నో కష్టాలు, బయట వారి వలన, లోపల వారి వలన ఎన్నో నిందలు, అవమానాలు అన్నీ ఎదుర్కొన్నాం. వారకూడికలంటే అందరికీ తెలియకపోవచ్చు, సేవకుల పిల్లలకైతే అది కొట్టిన పిండి. ఎవరు వచ్చినా రాకపోయినా వాళ్ళైతే కూర్చోవాలి. అలా మాకు దాదాపు బైబిల్లో మొత్తం అన్ని కూడా వాక్యాలు విన్నాం, దేవుడు మాకు ఇచ్చిన కృప. ఆ విధంగా చిన్ననాటి నుండి కూడా దేవునిలో పెరుగుతూ వస్తా ఉన్నాం. కానీ నాలో రక్షణ అనుభవం లేదు. నేను ఒకటే అనుకునేదాన్ని, మా మమ్మీ డాడీ దేవుని సేవకులు కదా, నేను కూడా
పరలోకానికి వెళ్ళిపోతాను. ఇంత సేవ చేస్తున్నాం, మేము సండే స్కూల్ చెప్తున్నాము, మేము పాటలు పాడుతున్నాము, ఇలాంటి ఆత్మీయమైన గర్వం. కానీ చాలాసార్లు చిన్నప్పుడు వర్ధనపేట అనే ఊర్లో ఉన్నప్పుడు అక్కడ తినడానికి కూడా చాలా కష్టం. అందరూ వెల్మాస్, ఆ ప్రదేశంలో ఒక ఇల్లు తీసుకొని అక్కడ సువార్త పెట్టేవాళ్ళు డాడీ. మార్నింగే పెద్ద మైక్ పెట్టి పాటలు పాడి ఒక వాక్యం చెప్పి అక్కడ ఉండేవాళ్ళు. అక్కడ ఎవ్వరు క్రిస్టియన్స్ లేరు. మీరు ఎందుకు ఇక్కడ ఎవ్వరు క్రిస్టియన్స్ లేనప్పుడు ఇక్కడ ఎందుకు వాక్యం చెప్తారని ప్రతిరోజు గొడవ, ప్రతిరోజు ఏదో ఒక గొడవ అవుతా ఉండేది. అయితే దేవుని దయ వల్ల ఆ ప్రాంతానికి ఆ సమయంలో ఒక క్రిస్టియన్ సిఐ వచ్చారు, జాన్ వెస్లీ గారు అని. ఆయన రిటైర్డ్ అయిపోయారు. ఆయన తర్వాత చాలా పెద్ద క్యాడర్లో కమిషనర్ అయ్యి రిటైర్డ్ అయ్యారు. ఆయన ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అనేక మంది మా మీద ఎంతమంది కంప్లైంట్ చేసినా కానీ ఆయన ఏమి తీసుకునే వాళ్ళు కాదు. అలా దేవుడు మా ముందు ఎన్నో అద్భుతాలు చేస్తూ వచ్చినారు. ఇప్పుడు చాలా ఇరుకు సందర్భము, ఇప్పుడు దీని నుంచి బయట పడలేము అన్న సమయంలో అందరం మోకరించి ప్రార్థన చేసేవాళ్ళం. ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయేది. నిజంగా నాకు చిన్ననాటి నుండి అది నాటుకుపోయింది. ఎలాంటి బాధ వచ్చినా కానీ, ఎలాంటి కష్టం వచ్చినా కానీ ఒక్కసారి మోకరించి విశ్వాసంతో ప్రార్థిస్తే దేవుడు, ఈరోజు నేను పాట పాడాను పొద్దున, ఆవగించేంత విశ్వాసం ఉంచిన మహాకొండలైనా పెరికివేస్తా. నేను ఇక్కడ నించొని పాడే ప్రతి పాట నా అనుభవం, విబిఎస్ లో పాడే ప్రతి పాట నా అనుభవం. నిజంగా దేవుడు అటువంటి కృపను నాకు ఇచ్చినాడు. తర్వాత చిన్నప్పుడు ఒకసారి మా ఇంట్లో అన్నం లేదు. డాడీ సేవ కొరకే హిమాచల్ ప్రదేశ్ వెళ్ళారు. 3 నెలలు అయిపోయింది. మేము నలుగురం చిన్నపిల్లలం. మమ్మీ ఒక్కతే మమ్మల్ని రోజు ప్రార్థన చేపించేది. అక్కడ ఉన్న వాళ్ళ కొంతమంది ఆడవాళ్ళకి టైలరింగ్ నేర్పిస్తూ వాళ్ళకి సువార్త చెప్పేది. అయితే ఆ రోజు ఏం తినడానికి లేదు. నేనేమో మమ్మీ నాకు ఈరోజు చికెన్ తినాలనిపిస్తుంది అంటే, నువ్వు ప్రార్థన చేయి, దేవుడిస్తాడు. ఏమీ లేదు, చిన్న నూకలు ఉన్నాయి, అవి ఒక జావ చేసి మార్నింగ్ పెట్టింది, ఇప్పుడు ఈవినింగ్కి ఏం లేదు. చికెన్ అడిగితే ఇప్పుడు దేవుణ్ణి అడగాలంటే దేవుడు ఎలా ఇస్తాడు, ఆకాశం నుండి ఇస్తాడా, ఎలా పంపిస్తాడు, నేను చూడాలి, నువ్వు ప్రార్థన చేయి. అందరూ మోకరించి ప్రార్థన చేశాము. అదని చేస్తే ఆకలి మీద ఇలాగే మా పాపకన్నా చిన్నగున్నా అలాగే పడుకుంటుపోయాను. పడుకొని లేచి, ఇదిగో దేవుడు పంపించాడు నీకు చికెన్ ఫ్రైడ్ రైస్, నీకు ఏది ఇష్టమో గులాబ్ జాము అన్ని చూస్తే ఆశ్చర్యం. దేవుడు ఎలా పంపించాడు, దేవుడు ఆకాశం నుండి ఎలా ఇచ్చాడు, అప్పుడు నన్ను లేపొద్దా మమ్మీ అనేసి అంటే అప్పుడు అర్థం కాలేదు. ఆ ప్రదేశానికి వచ్చిన సిఐ అంకుల్ వాళ్ళు ఫస్ట్ టైం అక్కడికి వచ్చినందుకు వాళ్ళు భోజనం చేసుకొని, ఇక్కడే సేవకుల కుటుంబం ఒకటి ఉంది, వాళ్ళ ఇంటికి భోజనం తీసుకెళ్ళి ఇవ్వాలని మాకు తెచ్చి ఇచ్చారంట. అంటే దేవుణ్ణి సన్నిధిలో ఒక్కటే నేను నేర్చుకున్నాను ఏంటి అంటే, మనకి ఏదైతే అవసరమో ఆయన చిత్తంలో కనుక, ఆయన కృపలో కనుక మనం ఉంటే, ఆయన బిడ్డలుగా కనుక ఉంటే, ఎటువంటి సమస్యనైనా అది చిన్నదవ్వచ్చు పెద్దదవ్వచ్చు, ఏదైనా తీరుస్తాడు, నిమిషంలో తీరుస్తాడు. ఎందుకంటే మనుషులైనా మర్చిపోతారు కానీ ఆయన మర్చిపోట కన్యాయిష్టి కాదు. ఇది మేము కల్లారా చూస్తూ వచ్చినాం. ఎన్నో అనుభవాలు ఇలా చెప్తూ పోతే ఈ రాత్రంతా చెప్పగలను నేను. కానీ దేవుడు ప్రతి విషయంలో కూడా కృపణిస్తూ మమ్మల్ని నడిపిస్తూ, దేవుని కృప అనుకోవాలి. మేము నలుగురం కూడా దేవుని యొక్క రక్షణలో, ఆయన యొక్క కృపలో మేము పెరుగుతూ వచ్చినాం. అన్నయ్యలు ఇద్దరు పెద్దమ్మ దగ్గర ఉన్నారు, అక్క నేను మాత్రం మమ్మీ డాడీ దగ్గరే ఉన్నాము. అంటే మా మమ్మీ వాళ్ళ తరఫున అందరూ కూడా వెల్ సెటిల్డ్, అందరూ కూడా చాలా మంచిగా సెటిల్ అయిపోయారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడే నేను అనుకునేదాన్ని అనమాట, ఎందుకు మేము ఇలా లేము, ఎందుకు మేము ఆ చిన్న గుడిసెలో ఉండాలి, ఎందుకు మేము ఆ చిన్న మందిరంలో ఉండాలి, ఎవరో పెట్టింది ఎందుకు తినాలి, ఎవరో తెచ్చే వరకు మేము ఎందుకు చూడాలి, ఇలా అనుకునేదాన్ని నేను ఆ టైంలో. కానీ నిజంగా ఇప్పుడు చూస్తే అందరికన్నా సంతోషంగా, అందరికన్నా ఆనందంగా, ఎటువంటి బాధలు లేకుండా దేవుడు మమ్మల్ని ఉంచాడు. అంటే బాధలంటే ఈ లోకపరంగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు చనిపోయినా దేవుని దగ్గర ఉంటామనే నిరీక్షణ దేవుడు మాకు ఇచ్చాడు. దాన్ని బట్టి దేవుణ్ణి ఎంతో స్తుతిస్తా వస్తున్నాను. అయితే నేను 9th class ఉన్నప్పుడు అక్క నేను ఎక్కువగా ఈ సండే స్కూల్ పరిచర్యకి మమ్మీ మాకు చాలా తర్ఫీదు ఇచ్చేది. ఇంట్లో అన్ని పాటలు నేర్పిస్తూ ఉండేది, యాక్షన్ సాంగ్ నేర్పిస్తూ ఉండేది, చర్చిలో మందిరంలో సండే స్కూల్ తీసుకోమనేది. సండే స్కూల్ అంటే మాకు పిచ్చి,
డాడీకి ఇప్పుడు పాటలు ఎలాగ పిచ్చో, మాకు సండే స్కూల్ అంటే పిచ్చి. పిల్లలు రావాలి, వాళ్ళకి కథ చెప్పాలి, ఈరోజు వాళ్ళని మార్చాలి, ఈరోజు ఎలాగైనా దేవుని గురించి చెప్పాలి వాళ్ళకి అనే ఆశ మాకు ఉండిపోయింది. అలాగా సండే స్కూల్కి పిల్లలు ఎక్కువ మంది రాకపోతే మేము ఏడ్ చేసేవాళ్ళం. వెళ్ళి మేము వీధులలో శనివారం శనివారం సెకండ్ సాటర్డే హాలిడే వస్తే వెళ్ళి అక్కడ సువార్త చెప్పేవాళ్ళం. అక్కడ పిల్లలకి అక్కడ స్లమ్ ఏరియాలో డ్రైనేజ్ క్లీన్ చేసి అక్కడ పిల్లలందరినీ పిలిచి వాళ్ళకి సండే స్కూల్ చెప్పి అక్కడ యాక్షన్ చేసి వచ్చేవాళ్ళం. పెద్దగా అయినా కానీ అదే ఇంటర్ డిగ్రీ అప్పుడు కూడా, ఎందుకంటే డాడీ అలా నేర్పించారు. ఒకటే, మీరు యేసు ప్రభు గురించి పనిచేసేటప్పుడు సిగ్గుపడితే ఆయన మిమ్మల్ని తన బిడ్డలను చెప్పుకోవడానికి సిగ్గుపడతాడు అని ఒకటే ఒక మాట చెప్పారు. అప్పటి నుంచి మాకు అలవాటు. ఎంత రోడ్ మీద ఇప్పుడు యాక్షన్ చేయండి, ఇప్పుడు పాట పాడానంటే పాడాల్సిందే. ఒకవేళ అలా చేయకపోతే చెంప పగిలిపోయేది చిన్నప్పుడు. కానీ అప్పటి నుంచి ఎప్పుడు కూడా మేము కొట్టించుకోలేదు, ఎప్పుడు ఎక్కడ చేయమంటే అక్కడ చేసేవా. అలా అలవాటు అయిపోయింది. దేవుని కృపను బట్టి దేవుడు మమ్మల్ని అటువంటి తరఫులో ఉంచినాడు. ఆ విధంగా అక్క నేను ఎక్కువగా నాకు ఈ లోకంలో ఒక ఫ్రెండ్ ఉంది అంటే మా అక్కయ్య. అంటే మేమిద్దరం కూడా ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. ఏమని అంటే మమ్మీ తన అనుభవం అంతా చెప్తా వచ్చేది. వాళ్ళ ఇంట్లో తిన్న ప్లేట్ కూడా తీసేది కాదంట. నలుగురు పని వాళ్ళు ఉండేవాళ్ళు, పీడబ్ల్యూ ఇన్స్పెక్టర్ కూతురు, ఐదుగురు కూతుర్లు, ఒక్కడే కొడుకు. అక్కడంతా సేవ చేశారు మా తాతయ్య. బెల్లంపల్లి సంఘం ఉందంటే అది తాతయ్య స్థాపించింది. కాబట్టి ఈ విధంగా వాళ్ళు దైవ భయంలో పెరిగిన వాళ్ళు. కానీ ఎప్పుడైతే తను మ్యారేజ్ విషయంలోకి వచ్చేసరికి తను దేవుని చిత్తాన్ని ఎరిగి నేను పెళ్లి చేసుకోవాలి, దేవుని చిత్త ప్రకారం చేసుకోవాలి అని కొన్ని కండిషన్స్ పెట్టుకొని ఆ కండిషన్స్ నెరవేరితేనే ఎన్ని సంబంధాలు వచ్చినాయి, ఇది కాదు, ఇది ఇంటి వరకు రాదు, ఇది అవ్వదు అని ప్రార్థన చేసుకొని ఇలా చెప్పేదంట. అలా చెప్పి చెప్పి తర్వాత లాస్ట్కి డాడీ విషయంలో తనకి దేవుడు మాట్లాడినప్పుడు డాడీని చేసుకోవడం, తను వివాహం చేసుకోవడం జరిగింది. చేసుకున్నప్పటి నుంచి కూడా వాళ్ళు సేవలోకి వచ్చాక అప్పుడు తాతయ్య జీతం అంతా తెచ్చి మా మమ్మీకి ఇచ్చేవాళ్ళం. ఎప్పుడు చూసినా చేతిలో డబ్బులు ఉన్నాయి, అందరికీ ఈమె ఇచ్చేది. ఇక్కడికి వచ్చాక అంతా ఏమీ లేదు, ప్రతిదానికి వెతుక్కోవడమే, ప్రతిదానికి దేవుని దగ్గర అడిగి అప్పటికప్పుడు పొందుకోవడం, కొత్త అనుభవం అనమాట అన్ని కూడా. అలా మమ్మీ చెప్పినా కానీ మాకు ఒకటే అనిపించింది, అక్క నేను అనుకున్నాం దేవుడు అలా నడిపించినా కానీ దేవుడు తనకి పరలోకం సంతోషము, నిజమైన ఆనందము, ఆత్మీయ సంతోషాన్ని దేవుడు తనకిచ్చాడు తన జీవితంలో. అందుకే నలుగురు పిల్లల్ని కూడా ఎవరు తప్పిపోకుండా, ఈ రోజుల్లో పిల్లల్ని చూస్తే చాలా భయం వేస్తుంది, ఎవరు ఎలా ఉన్నారో తెలీదు, ఎట్లా చెడిపోతున్నారో తెలీదు. చాలా మంది సేవకులు, విశ్వాసుల పిల్లలు, సేవకుల పిల్లలు అలాగైపోతా ఉన్నారు, చూస్తా ఉన్నాం. కానీ వాళ్ళ ప్రార్థన, వాళ్ళు పడిన బాధ, వాళ్ళు చేసిన సేవ, వాళ్ళు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో చేసిన సేవను బట్టి దేవుడు మా నలుగురిని కూడా ఈ విధంగా ఉంచారనమాట. నాకు పర్సనల్గా నా వరకు వచ్చేసరికి నేను ప్రతిసారి ఇలాగ అనుకుంటూ ఉండేదాన్ని, నేనేం పాపాలు చేయలేదు కదా, నేను ఎందుకు అడగాలి దేవుణ్ణి క్షమాపణ, ఇలా అనుకున్నప్పుడు యూత్ క్యాంప్కి 9th క్లాస్లో ఉన్నప్పుడు వెళ్ళాను. అప్పుడు ఇంకా యూత్ క్యాంప్కి ఏజ్ సరిపోదు, వెళ్ళడానికి లేదు. అయినా కానీ ఆ సంవత్సరం యూత్ క్యాంప్కి వెళ్ళాను. పాల్సుదాకర్ అంకుల్ ఆ రోజు వాక్యం చెప్పారు. అది ఏమిటి అంటే, అది చాలాసార్లు చదివాను కానీ ఆ రోజు వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. మొదటి యోహాను 1:8 మనం పాపం లేని వారమని చెప్పుకునే మనం మనమే మోసపుచ్చుకుందము, మరియు మనలో సత్యం ఉండదు. మన పాపములు మనం ఒప్పుకునే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతును గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని ప్రవిత్రులుగా చేయి. కాబట్టి నేను పాపం లేదని చెప్పుకుంటున్నాను కానీ నాలో పాపం ఉంది అని దేవుడు చెప్పాను. నేను అబద్ధం చెప్తున్న దాన్ని అవుతున్నాను. ఈరోజు నీకేమన్నా అవుతే నువ్వు ఎక్కడుంటావు అనే ప్రశ్న అడిగేసరికి నిజమే, నేనేమా ఒప్పుకోలేదు. ఇప్పటి వరకు నేను ఇంత సేవ చేసి ఇంత సేవకుల కుటుంబంలో పుట్టి నరకంలో కాలితే అది ఎంత అవమానం అని చెప్పి ప్రభువా నన్ను క్షమించు అని ఒక మాట మాట్లాడేసరికి నేను చేసిన తప్పులన్నీ ఒక లిస్ట్ లాగా నాకు కనిపించినాయి. అప్పుడు వెంటనే చాలా కన్నీటితోటి ప్రభువా నా పాపాలన్నీ క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకో, ఇప్పటి వరకు నేను చాలా గర్వంగా జీవించాను, ఇప్పటి నుంచి నన్ను అర్హమైన పాత్రగా వాడుకోండి, నీ బిడ్డగా చేసుకోండి అని అడిగి, అప్పుడు డాడీ వాళ్ళు భీముడల్లో సేవ చేస్తున్నారు,
డాడీ రాలేదు యూత్ క్యాంప్ కి, మేము ఫోన్ చేసి చెప్పాం ఇలా మేము బాప్తిజం తీసుకుంటున్నాం డాడీ, ఈ రోజు నేను రక్షించబడ్డానని చెప్తే చాలా సంతోషించారు. మీరు నాకు డిగ్రీలు లేకుంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదిస్తే నాకు ఇంత సంతోషం లేదు, నా పిల్లలు రక్షణ పొందితే చాలు అని ఆ రోజు చాలా సంతోషించారు. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. తర్వాత రోజు మేము హెబ్రోన్లోనే బ్యాప్టిజం తీసుకోవడం జరిగింది. అప్పటి నుంచి దేవుడు విబిఎస్ పరిచర్యలో ఈ విధంగా ఆ సంవత్సరం నుంచే అనేక సంఘాలకు విబిఎస్ పరిచర్య నిమిత్తమై నేను అక్కడే వెళ్తూ ఉండేవాళ్ళం. తర్వాత ఇంటర్లోకి వచ్చిన తర్వాత అక్కడ మందిరంలో చాలా గొడవలు, ఇలా ట్రాన్స్ఫర్స్, ఇక్కడ గొడవ అయితే అక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడ గొడవ ఇంకో దగ్గరికి వెళ్ళిపోవాలి, ఎక్కడ ఒక స్థిరత్వం లేదు, ఎక్కడికి వెళ్తే డాడీ అక్కడ ఎన్ని డబ్బులు వస్తే అన్ని, ఇక్కడ వాక్యం లేదు కదా, ఇక్కడ ఒక పెయింట్ కొనుక్కొచ్చి అక్కడ రాసేసేవాళ్ళు. ఇప్పుడంటే కనిపించట్లేదు, నడవలేకపోతున్నారు, కానీ నడిస్తే కనిపిస్తే ఎంత సేవ చేసేవాళ్ళు. ఆ మందిరము ఎక్కడికైతే వెళ్తారో ఆ మందిరంలో ఎక్కడ కూడా అన్టైడీనెస్, ఎక్కడ కూడా అశుభ్రం అనేది కనిపించకూడదు, అంత నీట్గా ఇందులోకి రాగానే దేవుని ఆవరణం అన్నట్టు ఉండాలి అని ఎన్ని మందిరాలు, ఎన్ని మందిరాలు తను సొంత డబ్బులతో, తనకు వచ్చిన గిఫ్ట్స్ తోటి, మాకు వచ్చిన స్కాలర్షిప్లు కూడా మీరు దేవునికి ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అందరూ మా చుట్టాలు అందరూ తిట్టేవాళ్ళు, మీరు వాళ్ళ కోసం సంపాదించేది పోయి ఇప్పుడు వచ్చిన సేవకులు ఎంతెంత సంపాదిస్తున్నారు, మీరేం సంపాదించారు, ఇంకా పిల్లలకు వచ్చే స్కాలర్షిప్లు కూడా మీరు మందిరాకు పెట్టమని అడుగుతారేంటి అని అంటే, నా పిల్ల నేను ఆయన పని చేస్తే ఆయన మా పిల్లల పని చూసుకుంటాడు, ఇదే ఆయన సమాధానం. మేము కూడా అలాగే ఉన్నాం, ఎప్పుడు ఎదిరించలేదు, ఇచ్చేసాం. అవును దేవుడు అలాగే, ఎందుకంటే చిన్నప్పటి నుండి ఎదురుగా చూస్తున్నాం కదా అద్భుతాలు, ఆశ్చర్యాలు. అప్పుడే కావాలనుకుంటాం, అప్పుడే దేవుడిని అడగగానే వెంటనే దేవుడు ఎక్కడి నుండి ఇవ్వడం, ఇవన్నీ కల్లారా చూస్తూ వచ్చినాం కాబట్టి. అవును ఎప్పుడు కూడా దాచిపెట్టుకోవడం కానీ, రేపటి కోసం ఉంచుకోవడం కానీ, రేపు మాకు ఎలాగా అని ఆలోచించడం కానీ మాకు తెలియదు. అలా దేవుడు మమ్మల్ని ఉంచుతా వచ్చినాడు. తర్వాత మేము ఇలాగే ఒక 1500 మంది విబిఎస్ పిల్లలు ఉన్నా కానీ, అక్క నేను 5 రోజులు 10 రోజులైనా పిన్ డ్రాప్ సైలెంట్ గా పిల్లల్ని మేనేజ్ చేసేవాళ్ళు. దేవుడు అంత కృపను ఇచ్చినాడు. అయితే ఇద్దరం కూడా డిగ్రీకి వచ్చినాము, అప్పుడు ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇలాగే సంఘంలో గొడవలు అయిపోతున్నాయి, మీరు పిల్లల చదువులు కూడా పాడు చేస్తున్నారు అని చెప్పి మా పిన్ని నా దగ్గర ఉంచండి, నా దగ్గర చదువుకుంటారు అని. ప్రభువా మరి మేము ఇక్కడికి వచ్చాము, అన్నయ్యలు ఇద్దరు పెద్దమ్మల దగ్గర, మేమేమో పిన్ని దగ్గర, మమ్మీ డాడీ ఏమో ఇంకో దగ్గర, ఏంటి పరిస్థితి అని చాలాసార్లు బాధపడి అడిగినాం అనమాట దేవుణ్ణి. మమ్మల్ని అందరినీ ఒక దగ్గర ఉంచండి, ఒక కుటుంబం లాగా సంతోషంగా ఎప్పుడు మేము ఉంటాం. చూస్తే సేవలో మరి హెబ్రోన్లో ఉన్నంత కాలం ఇవన్నీ ఉంటాయి. అదే సొంతంగా పెట్టుకొని పెద్ద పెద్ద మినిస్ట్రీ స్థాపించిన వాళ్ళు అయితే ఫ్యామిలీ అందరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు, కానీ అది ఇది ఎలాంటిది కాదు. అయినా కానీ మేము నలుగురం మాకున్న టాలెంట్స్ అన్ని కూడా ఏ మందిరానికి అయితే వెళ్తామో ఆ మందిరం కోసం ఉపయోగించి ఆ తలాంతుని అక్కడున్న ఆత్మల కోసం, వాళ్ళని ఆత్మలు సంపాదించడానికి వాడేవాళ్ళం. ఒకటే పిన్ని వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మేమిద్దరం ప్రార్థన చేసాం, ప్రభా మరి ఇక్కడ కూడా మేము భారంగా ఉండకూడదు, మాకేదైనా సహాయం చేయండి అని అడిగినప్పుడు, డిగ్రీ ఫీజులకు కానీ దేనికి కూడా మేము అడగకూడదు అని ప్రార్థన చేశాము. సాయంత్రం ఒక ఆంటీ మా ఇంటికి వచ్చింది, మరి ఇక్కడే ఒక బంజారా ట్రస్ట్ అని ఉంది, అక్కడ లంబాడి పిల్లలు ఉంటారు, అక్కడ ట్యూషన్ చెప్పాలి, దేవుని పాటలు నేర్పించాలి, వాక్యం చెప్పాలి అనగానే మేము వెళ్ళాం. వెళ్తే అప్పుడు మేము డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఫస్ట్ ఇయర్ అంటే మీరు డిగ్రీ అయిపోయిన వాళ్ళకే దీని ఇది ఇస్తాం ఈ జాబు, అది కూడా 1200 నెలంతా వెళ్తే 1200 జీతం. కానీ అయినా పర్వాలేదు, మేము మీరు మమ్మల్ని చూడండి, ఒక 1 వీక్ మమ్మల్ని చూడండి, మా పని చూడండి, తర్వాత మాకు డబ్బులు ఇవ్వండి, మమ్మల్ని పెట్టుకోవాలా లేదా ఆలోచించనని అక్కడ కాజీపేటలో సేవకుడు అంకుల్, మీరు ఒక పాస్టర్ దగ్గర నుండి ఒక లెటర్ తీసుకురండి మీరు ఎలాంటి సాక్ష్యం అని. అక్కడ మోజ్ అంకుల్ ఉన్నారు అప్పుడు కాజీపేటలో, ఆయనకు బాగా తెలుసు మా గురించి, ఆయన పెద్ద లెటర్ రాశారు, వీళ్ళు చాలా మంచి పిల్లలు చిన్నప్పటి నుండి మాకు తెలుసు, వీళ్ళు చిల్డ్రన్ పరిచర్యలో ఉంటారు అని ఆయన చాలా పెద్ద లెటర్ రాశారు. ఆ లెటర్ తీసుకొని ఆ బంజారా పిల్లల మధ్యలోకి వెళ్ళాము, అక్కడ ఆయన జాయిన్ చేసుకున్నారు. అలా 3 ఇయర్స్ అక్కడ మేము బంజారా పిల్లల మధ్యలో పనిచేసాం. 500 కుటుంబాలు, దాదాపు 150 కుటుంబాలు రక్షణలోకి వచ్చినాయి మేము వెళ్ళిన తర్వాత. అక్కడున్న పిల్లలందరినీ కూడా అనేకమైన పాటలు, ఎన్నో కథలు అన్నీ చెప్పి అక్కడ ఒక బైబిల్ ఫేర్ పెట్టాము ఇద్దరం, అది పెద్ద అద్భుతం అన్నమాట.
పిల్లలందరితో కూడా బైబిల్ పేరంటే ఆది కాండం నుంచి ప్రకటన వరకు ఎన్ని కథలు ఉన్నాయో అన్ని కథలు కూడా ఒక్కొక్క ఐటెం తయారు చేసి ఒక ఎగ్జిబిషన్ పెట్టాం. అది అక్కడ చుట్టుపక్కల ఉన్న 4 జిల్లాలలో అది చాలా హైలైట్. ఇప్పటికి కూడా వాళ్ళు గుర్తు చేస్తారు, వాళ్ళిద్దరుంటే ఇదంతా మారిపోయింది, వాళ్ళిద్దరు ఉన్నప్పుడే ఇంతమంది రక్షించబడ్డారు అనేసి. అంటే అదంతా దేవుని మహిమార్థమే చెప్తున్నాను. అప్పుడు మేము ఆ 1200కి అక్కడ ఉన్నాము, కానీ దేవుడు మమ్మల్ని ఎప్పుడు కూడా ఒక్కరి దగ్గర చేయి చాచేలాగా మమ్మల్ని ఉంచలేదు. అందులోనే నమ్మకంగా పనిచేస్తూ వచ్చినాము. దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తూ వచ్చినాడు. ఆ సమయంలో విబిఎస్ పరిచర్యలకు వెళ్తున్నప్పుడు చాలా ప్రపోజల్స్ వస్తూ ఉండే. అక్కడ నేను ఒకటే అనుకునే వాళ్ళం, ఏమనంటే మనము పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఇలాగే పరిచర్యకు వెళ్ళాలి. ఆటంకపరిచే భర్తలు వస్తే ఎలాగా, ఇద్దరం కలిసి ఇప్పుడు ఎలాగ పరిచర్యకు వెళ్తున్నామో, మేము పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వివాహం అయిన తర్వాత కూడా ఇద్దరం కలిసి ఇలా పరిచర్యకు వెళ్ళాలి. అలాంటి వాళ్ళు దేవుడు మాకు ఏమి కోరుకోలేదండి. మేము ఒక మేనేజర్ కావాలి, లేకపోతే ఒక ఆస్తి పరుడు కావాలి, ఒక అందంగా ఉన్న వాళ్ళని కావాలి, ఇవేమి కోరే, ఒక్కటే పరిచర్యకు మాకు ఆటంకపరచకుండా ఉండే వ్యక్తి కావాలి అని ప్రార్థన చేశాం. దేవుడు అదేవిధంగా మా ఎన్నో ప్రపోజల్స్ వచ్చినప్పుడు మేము గిల్గాల్ అనే ప్రాంతానికి విబిఎస్ వెళ్ళాము. అక్కడ 10 రోజులు విబిఎస్ అక్కడ వాడబడుతూ ఉన్న టైంలో నాకు ప్రపోజల్ వచ్చింది. అప్పుడు డాడీ వాళ్ళు నా గురించి మాట, నేను అక్క కన్నా పెద్దగా ఉంటానంటే నన్నే పెద్ద అమ్మాయి అనుకునేవాళ్ళు. అలా అందరూ నాకే ప్రపోజల్స్ తెచ్చేవాళ్ళు. అయితే వాళ్ళు అన్నారు, మరి ఆ బ్రదరు ఎప్పటి నుంచో 1 ఇయర్ నుంచి తెలుసు ఓఎంలో పనిచేస్తారు కాబట్టి ఆయన మీ దగ్గరికి పరిచర్యకు కూడా వచ్చారు, ఆయన ప్రార్థన చేసుకుంటే దేవుని చిత్తం తెలిసిందంట మీ పాప విషయంలో, మీరేమైనా చెప్పండి అన్నప్పుడు మా డాడీ వాళ్ళు ఒకటే అన్న, నేను ఒకటే అసలు పెళ్లి చేసుకోకూడదు, నేను అమెరికా వెళ్ళాలి, అమెరికా వెళ్ళి చాలా డబ్బు సంపాదించాలి, మా మమ్మీ డాడీకి ఒక పెద్ద మందిరం కట్టాలి, వాళ్ళు ఎక్కడ అక్కడ తిరగకుండా హాయిగా అక్కడ పరిచర్య చేయాలి, కూర్చోవాలి, వాళ్ళకు ఒక కారు కొని పెట్టాలి, కారులో తిరగాలి, ఇవన్నీ నా యొక్క ఆలోచనలు అన్నమాట. పెళ్లి మాత్రం చేసుకోకూడదు అని అనుకునేదాన్ని. కానీ ఆ సమయంలో వాళ్ళు చాలా తొందర చేస్తూ వచ్చినారు. వస్తే వాళ్ళు, మా పెద్ద పాప ఉంది, చిన్న పాపకు అప్పుడే చేయమంటే పెద్ద పాపకు అయ్యే వరకు ఆ బ్రదర్ ఆగుతా అంటున్నారు అనేసి అనేసరికి, అప్పుడు నేను అసలు ఆయనకి దేవుని చిత్తం తెలియడం ఏంటి, దేవుడు ఆయనకు దేవుని చిత్తం తెలిపినప్పుడు నాతో కూడా మాట్లాడాలి. ఒకటే నేను అనుకున్నాను, ఒకటి 3 కండిషన్లు పెట్టుకున్నాను. అంటే ఈ రోజుల్లో మ్యారేజ్ అనగానే చాలా ఈజీగా ఎవరు ఆస్తిపరులో ఎవరు ఎక్కువ కట్నం ఇస్తారో, ఎవరు ఎక్కువ సంపాదిస్తారో వాళ్ళని చేసుకుంటున్నారు కదా, కానీ దేవుని చిత్త ప్రకారం చేసుకోవాలి. దేవుని చిత్త ప్రకారం చేసుకుంటే ఎలా ఉంటుంది లైఫ్ అనేది మేము అనుభవించాలని మాకు చాలా ఆశ. అలా నేను 3 కండిషన్స్ పెట్టుకున్నాను. ఒకటి, దేవుడు నాతో ఈరోజు దినపాఠంలో మాట్లాడాలి. రెండోది, నేను ఏదైతే వాగ్దానం తీసినానో ఆ వాగ్దానంలో అదే వాక్యం రావాలి. మూడోది, నేను ఎప్పుడు కూడా ఓఎం వెళ్ళలేదు. ఓఎం అనే పెద్ద సంస్థ బక్సింగ్ గారితో కలిసి వాళ్ళు ట్రక్స్లో చాలా సువార్త పరిచర్య చేశారు. మా మమ్మీ కూడా చిన్నప్పుడు ఓఎం ట్రక్స్కి తన స్కాలర్షిప్ అంతా ఇచ్చిందంట. అంటే ఓఎం అంటే చాలా మంచి సంస్థ కాబట్టి దాన్ని నేను చూడాలి. ఎప్పుడు చూడాలి? రేపే చూడాలి, వితౌట్ మై నాలెడ్జ్. ఈ 3 కండిషన్లు జరిగితే కనుక దీని గురించి ఆలోచిద్దామని అనుకున్నాను. ఆ సమయంలో నేను వాక్యం చదువుతున్నప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయంలో నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించింది, ఇదే ఏర్పరచుకొని అంటే ఇది వేరే వాక్యం, యోహాను సువార్తలో ఉంటుంది నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించింది. ఆల్రెడీ మిమ్మును అని ఉంది అంటే ప్లూరల్, అది పదే పదే నాకు వాక్యంలో వస్తూ ఉంది. ఆ తర్వాత నేను వాగ్దానాలు మిగిలిపోతే ఎక్కువగా సేవకుల ఇంట్లోనే ఉంటాయి కదా, మా బీరువాలో కూడా ఒక వాగ్దానాలు కట్టుంది, అది తీసి ఇదే వాక్యం రావాలి అన్నప్పుడు అది తీస్తే నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించుదిని అనే వాక్యం నా పాత బైబిల్లో ఆ వాగ్దానం ఇంకా ఉంటుంది. నాకు అప్పుడు చాలా షేకింగ్ వచ్చేసింది, ఏంటి దేవుడు ఇంత తొందర మాట్లాడతాడు, అనవసరంగా చెప్పెట్టుకున్నానే ఈ యొక్క అది అనుకున్నాను. వెళ్ళి మమ్మీకి చెప్పాను, మమ్మీ ఇలా వచ్చింది అంటే ప్రార్థన చేసుకో దేవుడు మాట్లాడతాడు. ఇంకొకటి ఉంది కదా పోయం కెళ్ళాలి అని చిన్నన్నయ్య ఫోన్ చేశాడు. రేపు బంజారా పిల్లల మధ్యలో ఆయన కూడా చిన్నన్నయ్య కూడా పనిచేస్తూ వచ్చాడు. డిగ్రీ అండ్ పీజీ పిల్లలకి తను కౌన్సిలింగ్ ఇస్తూ ఉండేవాడు. తను ఫోన్ చేసి రేపటి నుంచి 3 డేస్ క్యాంప్ ఉంది, మీరు పాటలు నేర్పించడానికి రావాలి అనగానే మేము పరకాల నుంచి
హైదరాబాద్ కి బస్ లో వెళ్తున్నాం అందరూ. ఆ స్టూడెంట్స్ ఒక 200 మంది పిల్లల్ని మేము 2 బస్సుల్లో 3 4 బస్సుల్లో ఎక్కించుకొని వెళ్తున్నాం. వెళ్తుంటే మధ్యలో బస్ పంచర్ అయింది, దిగినాము. ఏంటి అని అడిగితే, ఎక్కడ మనకి వెన్యూ, ఈ 3 డేస్ క్యాంప్ ఎక్కడ అంటే ఓఎం క్యాంపస్ లో అని చెప్పారు. అప్పుడు నాకు అసలు చాలా స్టన్ అయిపోయాను. నేను ఏంటి ఇలా అనుకోవడం, ఇంత తొందరగా ఇలా జరిగిపోవడం, ఏంటి ప్రభు ఇలా మాట్లాడేస్తావు నువ్వు ఇంత తొందరగా, అసలు అవ్వకూడదు, ఇది ఇది జరగకూడదు అని పెట్టుకున్నాను నేను. కానీ దేవుడు అలా మాట్లాడిన వెంటనే నేను, ఆ వ్యక్తి ఎలాంటి వారైనా మీ సేవలో ఉంటే చాలు, మీ మాటకు నేను లోబడతాను అని ఒప్పుకున్నాను. ఆ రోజు నుంచి 3 ఇయర్స్ మా అక్క మ్యారేజ్ వరకు కూడా వాళ్ళు వెయిట్ చేస్తూ వచ్చారు. వాళ్ళ అమ్మగారికి పెరాలసిస్ వచ్చింది. అప్పుడు ఇంకా మా పెద్దన్నయ్యకు కూడా, అన్నయ్యకు కూడా సంబంధం, వాళ్ళు హెబ్రోన్ ఆంటీ వాళ్ళు చూశారు తన ఒక స్టాఫ్ నర్స్ మా వదిన. అయితే ఇద్దరు మ్యారేజ్ ఒకసారి చేసేద్దాం, వాళ్ళ అమ్మ బ్రాతి లాస్ట్ అతను వాళ్ళ ఇంట్లో కాబట్టి మ్యారేజ్ చేయాలి అని అందరూ తొందర చేస్తారు. ఇప్పటికే 3 సంవత్సరాలు ఆపారు, ఇలాగ ఆపకూడదు అని. అక్కకి ఇంకా కుదరట్లేదు. చూస్తే నాకు అక్క కన్నా ముందు మ్యారేజ్ అవుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు. అప్పుడు ఇంకా మా అక్కయ్యకి నాకు మా పెద్దన్నయ్యకి నాకు కలిపి ఓఎం క్యాంపస్ లో 2012లో మా మ్యారేజ్, 2 మ్యారేజ్లు అయినాయి. అసలు ఎలా జరిగిందో మాకు తెలియదు. కార్డ్స్ ప్రింట్ చేయడానికి కూడా డాడీ దగ్గర డబ్బులు లేవు. అప్పుడు పెళ్లి డేట్ అయితే పెట్టుకున్నాం. ప్రతిదీ ఆశ్చర్యం అన్నమాట. ప్రార్థన చేస్తా వచ్చాం, 3 రోజులు ఉపవాసం ఉండి. దేవుడు ఎలా ఇచ్చాడంటే 2000 మంది వచ్చారు, 2000 మంది ఓఎం క్యాంపస్ లో. తర్వాత 200 మంది ఒక 3 రోజులు స్టే అయ్యి వెళ్ళారు. ఎంత అద్భుతం అంటే, ప్రతిది కూడా, మా బట్టలు కూడా మేము కొనుక్కోలేదు. ఏది కూడా షాపింగ్కి వెళ్ళి ఇదైతే బాగుంటుంది కదా, ఇదైతే బాగుంటుంది కదా, ఇది నాకుంటే బాగుంది. నాకు చిన్నప్పటి నుండి ఫ్రాక్ వేసుకొని పెళ్లి చేసుకోవాలని ఇష్టం, ఫ్రాక్ వేసుకోవాలి నేను అని. అప్పటికి ఇంకా ఇప్పుడంతే అందరు వేసుకుంటున్నారు, అప్పుడు ఇంకా కొంతమంది వేసుకునే వాళ్ళు కాదు. అప్పుడు డాడీ చిన్నప్పుడు భీమడోల్లో ఒక అన్నకి వాక్యం చెప్తే ఆయన రక్షింపబడ్డాడు. ఆయన పెద్ద ఫ్యాషన్ డిజైనర్ అనమాట, సినిమా ఇండస్ట్రీలో ఆయన ఒక పెద్ద ఫ్యాషన్ డిజైనర్ అయ్యారు, అరవింద్ జాషువా ఆయన పేరు, గూగుల్లో కూడా వస్తే. ఆయన ఎందుకో మేము షాపింగ్కి వెళ్ళేటప్పుడు ఆయన కలిశారు. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కలవలేదు, అప్పుడే కలిశారు. అరే మిమ్మల్ని ఎప్పుడు నుంచో వెతుతున్నాను అంకుల్ అని డాడీని గుర్తుపట్టి అసలు ఇంటికి వచ్చి చాలా సంతోషంగా వెళ్ళారు. ఇలా మ్యారేజ్ ఉంది, నువ్వు కూడా రావాలి జాషువా అంటే, అంకుల్ మీరు బట్టలు కొన్నారా అంటే, ఇంకా కొనలేదు. అయితే 4 సూట్లు 2 ఫ్రాక్లు నేను పంపిస్తానని చెప్పి ఆయన డిజైన్, ఆయన డిజైనింగ్కే ఆయనకి 1000 ఇవ్వాలన్నమాట డిజైన్ ఇస్తే అని. అన్నీ ఆ టైంకి అలాగా సెట్ అయ్యారు. ఒక్కటి కాదు, ఎన్నని చెప్పాలి, దేవుని యొక్క గొప్పతనాలు. నిజంగా ఆయన నమ్ముకుంటే, ఆయన బిడ్డలుగా ఉంటే ఎన్ని అద్భుత కార్యాలంటే అవి నేను వర్ణించలేను. దేవుని యొక్క నమ్మకత్వం అలాంటిది. మన మనుషులు అలాంటి నమ్మకత్వాన్ని చూడలేము. ఆయనైతే నా జీవితంలో ఎన్నో చేశారు. మా మ్యారేజ్ అంత గ్రాండ్గా అక్కడ జరిగింది. తర్వాత నాకు తెలియదు, అప్పుడు మా అక్క కన్నా మ్యారేజ్ నాకు ఎందుకు ముందు చేసావు. నాకు చాలా గిల్ట్ ఫీలింగ్ అక్కను చూడగానే. తను చాలా సంతోషంగా, నువ్వు చేసుకో, ఏం కాదు, నేను నాకు దేవుడు ఇస్తాడు. ఆదాం ఉన్నాడంటే అవ్వ ఉంటుంది, అవ్వకి అవ్వ ఉందంటే ఆదాం ఉంది అని ఇలాగ మాట్లాడేదన్నమాట, ధైర్యం చెప్పేది. తనకి ఎన్ని సంబంధాలు చూసినా కానీ తను కూడా మమ్మీలాగా ఇంటి వరకు రాకూడదు వాళ్ళు, అది దేవుని చిత్తం అయితేనే ఇంటికి రావాలి ఇలా పెట్టుకునేది. మా మ్యారేజ్ అయింది చాలా గ్రాండ్గా. తర్వాత 2 మంత్స్కి నాకు చాలా దగ్గు, జ్వరము ఇలా వస్తూ ఉంది. హాస్పిటల్కి వెళ్ళాము, ఎన్ని టెస్టులు చేసినా ఏమీ లేదు, సిరప్ ఇస్తున్నారు, అన్ని వాడుతున్నాను. ఒకరోజు మాత్రం ఒక డాక్టర్ ఒకరిని రిఫర్ చేశారు, అక్కడికి వెళ్ళాం నిమ్స్లోకి. అక్కడికి వెళ్తే అదేం బ్లాక్ అంటే ఆంకాలజీ బ్లాక్. ఆ పేజ్ ఆంకాలజీ అనేది కూడా నేను ఎప్పుడు వినలేదు అసలు. ఆ రోజే చూడ్డం, ఆంకాలజీ అంటే తెలుగులో ఏమంటారు, తెలుగు మీడియం కదా, తెలుగులో ఏమంటారని వెతుకుంటున్నాను. అంటే క్యాన్సర్ విభాగం వెళ్ళాం. ఇక్కడికెందు పంపించారబ్బా. వెళ్తే అక్కడ టెస్ట్ చేశారు, నాకు ఎక్స్రే తీశారు. చిన్న నోడ్ ఇక్కడ మెడ దగ్గర ఒక చిన్న బఠాని గింజ అంతా ఉంది. ఆయన డాక్టర్ చెక్ చేసి దీన్ని బయాప్సీ చేయాలి అన్నారు. బయాప్సీ చేస్తే అప్పుడు చెప్పారు క్యాన్సర్ ఉంది ఈ అమ్మాయికి అని. క్యాన్సర్ అని చెప్పగానే ఇంకా
నాకైతే నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు. దేవా, ఇన్ని కష్టాలు చిన్నప్పటి నుండి అనుభవించాం కదా, మ్యారేజ్ అయిన తర్వాత కూడా నెమ్మది ఇవ్వవా మాకు, నీకు నమ్మకంగానే ఉన్నాం కదా, మేమేం తప్పు చేశాం అని దేవుణ్ణి అడుగుతూ వచ్చాం. ఒకటే నేను అడుగుతున్నాను, నన్ను ఈ యొక్క జబ్బుతో నన్ను తీసుకుంటే పర్వాలేదు, నీ రాజ్యానికి వస్తాను, కానీ నాకెందుకు ఇది ఇచ్చావు, నువ్వు నాకు ఆన్సర్ చెప్పు. నేను ఎవరికి ఏమని చెప్పాలి? అనేక మంది నీ గొప్పతనాన్ని వర్ణిస్తున్నాను కదా, మీకే ఇలా వచ్చింది, మా గురించి ఏం ప్రార్థన చేస్తారు అని అంటారు కదా అని దేవుణ్ణి అడుగుతూ వచ్చాను. మా ఇంట్లో అందరు షాక్. 15 రోజులు అందరు, మా అక్క అయితే ఉపవాసం ఉండింది, అందరు ఉపవాసం ఉండి ఏడుస్తా ఉన్నారు. కొత్తగా పెళ్ళైంది, ఆయన 3 సంవత్సరాలు వెయిట్ చేసి నన్ను చేసుకున్నారు, ఆయనకు కూడా ఏమి అర్థం కాలేదు. ప్రార్థన చేస్తాం, ఏం కాదు అంటే ఏం కాదు ఏం కాదు అంటున్నారు. అందరం ప్రార్థన చేస్తాం, నేను ట్రీట్మెంట్ అయితే తీసుకోను, దేవుడు నన్ను బాగు చేయాలి, దేవుడు నన్ను బాగు చేస్తే నేను దేవునికి సాక్షిగా ఉంటాను, దేవుడు తీసుకుంటే ఆయనే నాకు సాక్ష్యం చెప్పాలి, నా సాక్ష్యం అందరికి ఆయనే చెప్పాలి. ఇలా మొండిగా ఉన్నాను. ఒక 15 డేస్, 1 మంత్ గడిచిపోయింది. కురియన్ అంకుల్ ఇంటికి వచ్చారు ప్రార్థన చేయడానికి. ఇలా తెలిసి చాలా ఏడ్చారు నన్ను చూసి. ఇంకా వెంటనే, లేదు నువ్వు ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ట్రీట్మెంట్కి లక్షలు లక్షలు ఖర్చు అవుద్ది, ఎక్కడి నుండి తీసుకొస్తాం? అలా అని కొత్తగా పెళ్ళైన భర్తను అడుగుతాం, వాళ్ళ ఇంటి నుంచి అడుగుతామా? వాళ్ళు ఏమంటారు? వాళ్ళకి 1 రూపాయి కట్నం మేము ఇవ్వలేదు, తీసుకోలేదు ఇద్దరు అన్నయ్యలకి. వాళ్ళ నుంచి ఎలా అడుగుతాం? ప్రభు, ఆయన ఖర్చు పెట్టద్దు, మా మమ్మీ డాడీ ఖర్చు పెట్టదు, నువ్వే నాకు అనుమతించావు అంటున్నావు కదా, నువ్వు ఎలా చేస్తావో చేయి ప్రభు అని అడిగినాను. రాత్రి ఉదయం అంతా చాలా ధైర్యంగా ఉండేదాన్ని, అందరి ముందు ఏడవకుండా. ఇప్పుడన్నా ఏడుస్తున్నాను కదా, ఏడవకుండా. ఏం కాదు, ఎందుకు ఏడుస్తారు, మనం అందరికీ దేవుని గురించి చెప్తాం, ఇప్పుడు మీరు ఇలా ఏడుస్తే ఎలాగా అని చెప్పేదాన్ని. రాత్రి అంతా ఏడుస్తూ ఉండేదాన్ని. ప్రభు, నాకు సమాధానం ఇవ్వు, నాకు సమాధానం ఇవ్వు, నేనేం చెప్పాలి అందరికి? అప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాట యోహాను సువార్త 11వ అధ్యాయం. పదకొండవ అధ్యాయము 4వ వచనం. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు, కానీ దేవుని కుమారుడు దాని వల్ల మహింపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదని. ఈ వాక్యం చూడగానే ఎంత ధైర్యం! నిజంగా మన బాధల్లో, మన రోగంలో, మన ఇబ్బందుల్లో ఈ గ్రంథమే మనతో లేకపోతే, ఆయనే మనతో లేకపోతే ఎప్పుడో మనం ఈ లోకాన్ని విడిచేవాళ్ళం. దేవుడిచ్చిన గొప్ప నిరీక్షణ, దేవుడిచ్చిన గొప్ప ఆదరణ, ఆయన మనతో, మన చేతిలో ఉన్నాడు. ఒక్కటే నేను అందరికీ చెప్పదలుచుకున్నది, ఎటువంటి సమస్య వచ్చినా ఈరోజు నాతో ఏం మాట్లాడుతావు ఈ సమస్య గురించి ప్రభు అని వాక్యం తెరిస్తే ఖచ్చితంగా మాట్లాడే దేవుడు ఆయన. అలాగ నాతో ఈ వాక్యం ద్వారా మాట్లాడాడు. ఇది కనుక నేను ఆ రోజు చదవకపోతే నేను చాలా కృంగిపోయేదాను. ఈ వాక్యం చదివాను, చాలా ధైర్యం తెచ్చుకున్నాను. ప్రభు మహిమ కొరకే అన్నారు కదా, ప్రభు ఇందులో ఎంత బాధనైనా నేను భరిస్తాను. హాస్పిటల్కి వెళ్ళాం, 12 కీమోథెరపీలు ఇవ్వాలి, 20 డేస్ రేడియేషన్ ఇవ్వాలి అని చెప్పారు. కీమోథెరపీ అంటే చాలా భయంకరమైన ట్రీట్మెంట్, ఇలా నర్వ్స్లోకి మందులు ఎక్కిస్తారు. ఒక్కొక్క సెలైన్ బాటిల్లో 1000 మందులు ఉంటాయి, అదొక యాసిడ్ వెళ్ళినట్టే ఉంటుంది మన బాడీలోకి. అది 12 టైమ్స్ ఇవ్వాలి, 15 డేస్కి ఒకసారి. అంటే మన శరీరంలో ఉన్న, రక్తంలో ఉన్న ప్రతి కణాన్ని అది చంపుద్ది అనమాట. మంచి కణాన్ని చంపుద్ది, క్యాన్సర్ కణాన్ని చంపుద్ది. ఇంకా ఆ వ్యక్తి ఎలా అవుతారంటే, ఒక చిన్న పాప, అప్పుడు పుట్టిన పాప ఎంత ఎంత బలం లేకుండా ఉందో అలా అయిపోతాం అనమాట. ఆ ట్రీట్మెంట్ అని చెప్పారు. మీకు పిల్లలు పుట్టరు, మీరు పిల్లల గురించి ట్రై చేయొద్దు అని చెప్పారు. ఈయనకే చెప్పారు. ఆయన అన్నారు, మాకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు, తను బ్రతికితే చాలు అని అన్నాడు. ఒక్కటి నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే, మా అక్క కన్నా ముందు మ్యారేజ్ ఎందుకైంది, నాకు ముందే ఈ వ్యక్తి నీకు అవసరం, ఈయన సపోర్ట్ నీకు అవసరం అన్నట్టుగా దేవుడు నాకు తననిచ్చాడు. ఎంత మంచి వ్యక్తి అంటే, నన్ను ఎప్పుడు కూడా నీకు ఈ బాధ ఉంది కదా అని ఎప్పుడు నన్ను నిందించి మాట్లాడలేదు. దేవుని చిత్తంలో చేసుకున్నాను కాబట్టి దేవుడు అటువంటి వ్యక్తిని నాకు ఇచ్చాడు.
తర్వాత తను ఓఎంకి ఒక లెటర్ రాస్తారు. మా మ్యారేజ్ అయిన 2 మంత్స్కే తను ఓఎం నుండి బయటకు వచ్చేసారు. తను కూడా సేవ చేస్తూ ఉండాలి. హెబ్రో నుండి అన్ని సంఘాలకి తను కూడా పంపబడుతూ వచ్చాడు. తను లెటర్ రాసిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత మాకు ఒక మెయిల్ వచ్చింది, మీకు మీ వైఫ్ గురించి ప్రార్థన చేయమన్నారు కదా, మేము $2,000 మీకు పంపించాం మీ అకౌంట్లో, మీరు చెక్ చేసుకున్నారా లేదా అని అడిగారు. అడిగితే మేము ఆశ్చర్యం, ఎందుకు మేము అకౌంట్లో చెక్ చేసుకుంటాం, ఎవరినైనా డబ్బులు అడిగితే కదా, ఎవరిని అడగొద్దని ముందే చెప్పా, మమ్మీ డాడీకి చెప్పాను, వాళ్ళకి చెప్పా, ఎవరిని, నాకు ఇది వచ్చింది మాకు సహాయం కావాలి అని ఎవరిని అడగద్దు, దేవుడు ఎలా పంపిస్తాడో చూద్దాం అని అన్నప్పుడు దేవుడు ఆ ట్రీట్మెంట్కి ఎంత అవసరమో అంత డబ్బును దేవుడు మాకు ఇచ్చినాడు. దాంతో నిమ్స్లోనే నేను ట్రీట్మెంట్ తీసుకున్నాను. మా మామయ్య గారికి వాళ్ళది ఇదే గుంటూరు జిల్లా పెద్దపాలెం, దుగ్గిరాల పెద్దపాలెం వాళ్ళది. మా మామయ్యకి నాది చాలా పొడవు జడ, మా కోడలు చాలా బాగుంటుంది, పెద్ద జడ, నా జడ గురించి చెప్పేవాడు అనమాట అందరికి. కీమోథెరపీ తీసుకుంటే ఫస్ట్ జరిగే ఒకటి ఏంటంటే రియాక్షన్, జుట్టు అంతా రాలిపోద్ది. ఫస్ట్ కీమోథెరపీకే ఇంత జుట్టు కింద పడిపోయింది, ఇలా మొత్తం అంతా తీసేసాం. ఐబ్రోస్తో సహా ప్రతి వెంటుగా ఊడిపోయింది నాకు. 12 టైమ్స్ కీమోథెరపీ. దేవుడు ఎలా నడిపించాను, ప్రభువా నీ మహిమ కొరకే కదా నేను ఇందులో ఎంత బాధనైనా అనుభవిస్తాను. ప్రతిసారి కీమోథెరపీకి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు చెప్పేవాళ్ళు, మీరు ఎండలో తిరగకూడదు, ఎండలోకి వెళ్తే మీ స్కిన్ ఊడిపోద్ది, ఇలా లాగితే ఇలా వచ్చేస్తే స్కిన్ అని చెప్పారు. కానీ ఆ సమయంలో కూడా గుడివాడ విబిఎస్కి వెళ్ళాం. గుడివాడ అంటే ఎంత హీట్ ఉంటుంది, ఎంత ఇది ఉంటుంది, అక్కడ 5 రూమ్ ఇచ్చారు. అప్పుడు నాకు ఏంటంటే ఈయన ఏం చేశారు, జుట్టు ఊడిపోతుంది, నువ్వేం బాధపడకు, నీకు ఒక విగ్ కొనిస్తాను అని, విగ్ నేను పెట్టుకోవడం ఏంటి అని ఇలా అనుకునేదాను. అంటే మాకు వాళ్ళ మా అత్తగారులకు కూడా ఈ విషయం చెప్పలేతాను, చెప్పమని మా మమ్మీ వాళ్ళు అన్నా కానీ లేదు లేదు ఆంటీ మంచిగా అయిన తర్వాత నేను చెప్తానులే, నేను చెప్పేటప్పుడు చెప్తానులే, మీరేం బాధపడకండి అని. హైదరాబాద్లోనే మ్యారేజ్ అయినప్పటి నుండి హైదరాబాద్లోనే ఉన్నాం, అందరికి నుంచి ఫోన్లు, ఎప్పుడొస్తావురా కొత్త కోడల్ని తీసుకొని, ఎప్పుడొస్తావు మా దగ్గరికి అంటే, లేదు తనకి కొంచెం జ్వరం ఉంది, తనకి డ్యూటీ ఉంది, అలా ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటా ఉండేవాళ్ళు. అలాగా నా ట్రీట్మెంట్ అంతా కూడా జరిగింది. 1 ఇయర్ మళ్ళీ మా మ్యారేజ్ డే వచ్చింది. మా మ్యారేజ్ డేకి ఇలా మందిరంలో మీటింగ్ పెడతాం కదా, ఆ మందిరానికి కూడా వెళ్ళడానికి అప్పుడు పరకాల్లో డాడీ సేవ చేస్తున్నారు, మేమేమో హైదరాబాద్లో సేవ ఎక్కువ ఈ ట్రీట్మెంట్ కోసం ఉండాలి కాబట్టి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేయండి అని డాడీ హెబ్రోన్లో వెళ్ళి అడిగినప్పుడు, అక్కడ ఏ సంఘానికి చెప్పినా అయ్యో వాళ్ళ పాపకి క్యాన్సర్ అంట, మనం గనక మన సంఘానికి వేసుకుంటే ఆ భారం అంతా మన మీద పడుతుంది అని చెప్పి చాలా మంది మాట్లాడుతూ వచ్చినారు. నేను ఒకటే చాలా మనసు కలిచి వేసింది అన్నమాట. సంఘంలో ఎవరికి ఏమైనా కానీ సేవకుడు ప్రార్థన చేయాలి, వాళ్ళ కుటుంబంలో ఎవరికైనా ఏమైనా అయితే మాత్రం ఇంత తప్పించుకొని ఇలా మాట్లాడతారా, ప్రభా ఇది నీ మహిమ కోసమేనా ఇలాగా మేము ఇలా ఉండడము అని అంటే, ఎవరైతే అన్నారో ఆ మందిరానికే మమ్మల్ని పంపించారు. ఆ కుటుంబంలో ఒకరికి క్యాన్సర్, నేను ఇలా జరగాలని కోరుకోలేదు కానీ ఈరోజు లేదు, ఎందుకంటే ఒక్కటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను, ఆ రోజు మోషేని మిరియాం మాట్లాడినప్పుడు వెంటనే ఎలా వచ్చిందో, ఈ రోజులో అలా లేదు కానీ తప్పకుండా దేవుడు చూస్తాడు, తన కనుగుడ్డును ముట్టినట్టుగా ఆయన భావిస్తాడు. నా జీవితంలో నన్ను కనుక అలా అన్నప్పుడు ఎన్ని చూశానంటే మా ఆఫీస్లో కానీ, అలా జరగాలని అసలు మనం కోరుకోము కానీ అలా జరిగినాయి. కానీ దేవుడు ఆ విధంగా అక్కడ సంఘానికి పంపించారు. అంతకుముందు నేను అక్కడ ఎలా ఉన్నానో తెలీదు, నా రూపం వాళ్ళకి తెలీదు, ముందు రూపం కాబట్టి వీళ్ళ కూతురు ఇలాగే ఉంటుందేమో అనుకునేవాళ్ళు, కానీ అప్పటికే నా రూపం మారిపోయింది, కానీ ముఖంలో మాత్రం ఏం చేంజ్ రాలేదు. నన్ను అందరూ మంచిగా ఉన్నామని నేను చెప్పే వరకు కూడా ఎవరికే తెలియదు నా క్యాన్సర్ ఉందని, అలా ఉండేదాన్ని. అక్కడ ప్రతిరోజు వారకుడికెళ్ళంటే కీమోథెరపీ చేసుకొని వచ్చి కూడా మందిరంలో కూర్చునేదాన్ని. అందరూ అన్న వాళ్ళ పాప అంతలా కీమోథెరపీ తీసుకొని మందిరంలో కూర్చుంటే మనం ఈ చిన్న కాలు నొప్పికి, ఈ చిన్న తలనొప్పికి మనం ఇంట్లో ఆగిపో, మందిరం నిండిపోయేది. 70 మంది యూత్,
70 మంది యూత్ త్రాగుబోతులు డ్రగ్స్ కి అలవాటైన వాళ్ళు ఆ మందిరంలో ఉన్నారు. అందరూ కూడా రక్షింపబడ్డారు. 30 మందికి బాప్తిజాలు ఇచ్చినాం అప్పుడున్నప్పుడు. నేను ఈయన ఇద్దరం కలిసి అక్కడే పక్కన ఉన్న మందిరంలో ఒక మందిరాన్ని నడిపించే వాళ్ళం. అక్కడ నేను సిస్టర్స్ మీటింగ్ తీసుకు. దేవుడు ఎంత గొప్పగా వాడుకుంటా వస్తున్నానంటే ఆ బలహీనతని బలహీనతగా నన్ను కుంచలేదు. అప్పుడు ఇంకా పునరుత్థాన శక్తి, అప్పుడు ఇంకా బలం, ఇంకా శక్తి దేవుడు ఇస్తా వచ్చినాడు. నేను చెప్తే, వాక్యం చెప్తే ఎంతమంది మారిపోయారు. నేను ఇంత బాగా చెప్తానని నాకే ఆశ్చర్యం అనిపించేది. దేవుడు అలా వాడుకున్నాడు ఆ సమయంలో నన్ను. ఇప్పుడు కూడా అలాగే వాడుకుంటున్నాడు. అయితే అప్పుడు గొప్ప సాక్ష్యంగా నన్ను అక్కడ ఉంచినాడు. తర్వాత కీమోథెరపీ అయిపోయిన తర్వాత రేడియేషన్ 30 డేస్ పెట్టినారు. 30 డేస్ ఈ భాగం అంతా కూడా ఒక కేక్ ఎలా మాడిపోద్ది అలాగ అయిపోయింది. ఆ సమయంలోనే గుడివాడకి వెళ్ళాను. అక్కడ పరిచర్య అయిపోయిన తర్వాత ఆడపిల్ల మోపిల్ల అని కాదు, నాకు అన్ని అవయవాలు ఉన్న మంచి బిడ్డ నీవు చాలు అని దేవుణ్ణి ప్రతిరోజు ప్రార్థన చేసేదా. అప్పుడు నాకు 5వ నెలలో ఉన్నప్పుడు నాకు వాగ్దానం దేవుడు ఇచ్చాడు, నీటి నుండి తీయబడిన వాడు కనుక వీడికి మోషే అని పేరు పెట్టబడును అనే వాక్యం. అప్పుడు నా కడుపులో బాబు ఉన్నాడు. ఆ బాబుకి నేను మోషే అని పేరు పెట్టాను. రేడియేషన్ నుండి, కీమోథెరపీ నుండి తీయబడిన వాడు అనమాట. అలా మోజెస్ థియోడర్ అని, గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ అని పెట్టుకోవాలి అని ముందే నేను అనుకున్నాను. అందరు నీకు బాబు పుడతాడని ఎలా అంటున్నా అంటే, అవును నాకు వాగ్దానం ఇచ్చాడు దేవుడు. నిజంగానే సెప్టెంబర్ 11కి నాకు బాబుని దేవుడు ఇచ్చాడు. అన్ని అవయవాలు బాగున్నాయా అని అడిగాను ఫస్ట్. అన్ని బాగున్నాయి, మీ బాబు చాలా బాగున్నాడు అని చెప్తే, అప్పుడు వాడి పేరు మోజెస్ థియోడర్ అని పెట్టుకున్నాను. అంటే డాక్టర్స్ ఆశ్చర్యం, ముందే ఇలా పెట్టేసుకున్నావా అని. తర్వాత మా బాబు పుట్టిన తర్వాత చాలా సంతోషంగా అక్కడ మేము ఇంకా ఎక్కువ సేవలో, ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళిపోయే వాళ్ళం. నాగాలాండ్ వెళ్ళాము, కులు మనాలి వెళ్ళాము, కోహిమా వెళ్ళాము, మొత్తం ఇండియా మొత్తంలో ఎక్కడ సేవ అంటే అక్కడికి వెంటనే టికెట్స్ బుక్ చేసేవాడు. నేను కూడా అలాగే, ఈ రోజు ప్రయాణం అనగానే అలా సర్దేసేదాన్ని. అందరు ఏంటి ఇంత ప్రయాణం చేస్తారు చిన్న పిల్లల్ని వేసుకొని. 6th మంత్ బాబు కులు మనాలి వెళ్ళాం. చాలా చల్లగా ఉంటుంది, బాటిల్లో నీళ్లు పెట్టుకున్న ఐస్ గడ్డ అయిపోతుంది. అలాంటి చోటుకి పిల్లలు వెళ్ళొద్దు, నువ్వు కూడా వెళ్ళకూడదు అని అంటే కూడా అక్కడ కూడా సేవ ఉంది. అదే అక్కడ సేవలో వాడబడ్డానికి, నా సాక్ష్యం పంచుకోవడానికి వెళ్ళాలి అని చెప్పి సంతోషంగా వెళ్ళి వచ్చాను. తర్వాత నాది ఈ యొక్క ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ నా జుట్టు అంతకు ముందు కన్నా ఎక్కువ జుట్టు వచ్చింది. ఇప్పుడంటే ఇప్పుడు మళ్ళీ ఊడిపోయింది చాలా, కానీ అంటే చాలా ఒత్తుగా జుట్టు వచ్చింది. అప్పుడు అందరు కూడా ఆశ్చర్యం అనమాట. నేను ఒకటే ప్రార్థన, అంటే బైబిల్లో ఉంది నీ వెంటుగా ఊడడం కూడా దేవునికి తెలుసు. మనం అనుకుంటాం దువ్వినప్పుడు ఇన్ని జుట్టు ఊడిపోతుంది, ఇంత జుట్టు, అది దేవునికి తెలుసు అది ఊడిపోవాలని. అది ఎప్పుడు రావాలో అప్పుడు ఆయన చిత్తంలో ఉంది. అంటే ఆ వెంటుక దగ్గర కూడా దేవుడు మన పక్షాన్ని ఆలోచిస్తున్నాడంటే మన కార్యాలన్నీ ఆయన చేతిలో ఉన్నాయి, ఆయన చిత్తంలో ఉన్నాయి. కాబట్టి అలాగా మేమిద్దరం కూడా ఎంతో సేవ చేస్తూ దేవుని సన్నిధిలో ఉంటా. ఒక్కటి మాత్రం నాకు ఒక వెలితిలాగా ఉండింది అనమాట. ప్రార్థన చేశాను, ప్రభువా నాకు కనుక మళ్ళీ ఏమన్నా అవుతే వాళ్ళ డాడీని వాళ్ళ అన్నయ్యని చూసుకోవడానికి ఒక ఆడపిల్లని ఇవ్వండి ప్రభువా. ఆడపిల్లలు అయితే తల్లిదండ్రులు బాగా చూసుకుంటారు, అంటే మగపిల్లలు ఏమనుకోకండి. అండ్ అంటే ఆడపిల్లలు అంత కేర్ ఉంటుంది, తండ్రి అంటే అన్న అంటే పుట్టింటి వాళ్ళంటే ప్రేమ ఉండేది ఆడపిల్లలకి ఎక్కువగా. కాబట్టి నాకు ఒక ఆడపిల్లని ఇవ్వు, ఇది నేను అడగకూడదు కానీ నాకు ఇవ్వు ప్రభువా అని దేవుడిని అడిగినప్పుడు, ఆ సంవత్సరం నాకు వాగ్దానం, నేను మీకు వాత్సల్యతను చూపుదును అనే వాగ్దానం వచ్చింది. ఈ సంవత్సరం అదే డిసెంబర్లో మళ్ళీ పాప కడుపులో వచ్చింది. ఆ మళ్ళీ నేను చూసినప్పుడు అదే వాక్యము, తన డెలివరీ డేట్ రోజు క్యాలెండర్ వాగ్దానం, నేను మీకు వాత్సల్యతను చూపుదు, నాకు పాప పుడుతుంది, ఆ పాపకి వాత్సల్య అని పేరు పెట్టాలి అని. నిజంగా నాకు పాప పుట్టింది సేమ్ డేట్, సెప్టెంబర్ 11కే తన డెలివరీ డేట్ కూడా ఇచ్చారు. కానీ నేను నాకు బ్యాక్ పెయిన్ ఎక్కువ వచ్చి ముందే ఆపరేషన్ చేయించేసుకున్నాను. 2 ఆపరేషన్లు అయినాయి. దేవుడు ఇద్దరిని మంచి బిడ్డల్ని దేవుడు నాకు ఇచ్చాడు. ఇద్దరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. నేను చిన్న జాబ్ అక్కడ చేసేది, కాంట్రాక్ట్ బేసిస్ మీదే చేస్తున్నాను. కానీ 9 ఇయర్స్ నుంచి ఆ జాబ్ చేస్తూ ఉన్నాను టీచర్గా, చెవిటి మూగ పిల్లల మధ్యలో పనిచేస్తూ. అమెరికా వెళ్ళాలని చాలా ఆశతో 4 పాస్పోర్ట్స్ తీసుకున్నాము. నా జాబ్కి అప్లై చేశాం. అప్లై చేసిన తర్వాత ఈ లోపల ఇక్కడ స్పెషల్ డిఎస్సి పడింది ఆంధ్రాలో, ఎందుకంటే మేము లోకల్ ఇక్కడ ఆంధ్ర వెస్ట్ గోదావరిలో చదివాము. ఇప్పుడు డాడీ సేవకులు కాబట్టి మేము అక్క నేను ఆంధ్ర అయ్యాము.
అన్నయ్యలిద్దరు తెలంగాణ అయ్యారు. అంటే ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఎక్కడ చదివితే అది వాళ్ళ లోకల్ అనమాట. కాబట్టి నా లోకల్ ఆంధ్ర వచ్చింది. అక్కడ కాంట్రాక్ట్ జాబ్ అయినా కానీ ఇలాగా రెండు రాష్ట్రాలు విడిపోయినాయి కాబట్టి జనరల్ ఫస్ట్ వచ్చింది వాగ్దానం తీసుకున్నాను యుద్ధము యెహోవాదే. ఏంటి ప్రభువా ఇంకేం యుద్ధం ఇస్తావు, ఇంకేం భరించాలి నేను, మళ్ళీ యుద్ధము యెహోవాదే అని వచ్చింది అని అనుకుంటా ఉన్నా. సాయంత్రానికే ఫోన్ అనమాట, మేడం మీ జాబ్ ఇక్కడ తీసేసాం, మీరు ఆంధ్ర వెళ్ళిపోవాలి అని. యుద్ధం స్టార్ట్ అయిపోయింది. ఇద్దరం కూడా తను జాబ్ లేదు, నేను జాబ్ లేదు, ప్రభువా నువ్వే ఇంకా మాకు పోషించేది. వెళ్ళి అక్కడ లెటర్ వేసాను, అందరిని ఇంకా ఎవరిని పంపించలేదు, మమ్మల్ని ఎందుకు పంపించాలి ఇంకా అని. నేను ఇక్కడే చదివాను, ఇక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను, మా తల్లిదండ్రులు తెలంగాణనే అని వాదంతో అక్కడ వేశాను లెటరు. వేసినప్పుడు అక్కడ అందరికి పెద్ద పెద్దోళ్ళకి మినిస్టర్లకి అందరికీ కలిసినాం. మీరు ఎవరిని కలిసినా మేడం, మీరు తలకిందులుగా తపస్సు చేసినా కానీ మీకు ఇది రాదు అని చెప్పారు. చెప్తే నేను ఒకటే వెళ్ళా, యుద్ధము యెహోవాదే అని ఇచ్చాడు కదా దేవుడు, నువ్వే చేయి ప్రభు, నేనేం చేయను అని చెప్పి వెళ్ళాను. బాబుని తీసుకొని ఆఫీస్కి వెళ్ళి, ఇది ఒకటే లాస్ట్, ఇక్కడ లెటర్ ఇచ్చేసి వెళ్ళిపోతాను అని చెప్పి. అక్కడ అప్పటికే 3 మంత్స్ గడిచిపోయింది, ఎటువంటి జీతం లేదు, ఏం లేదు, బాబుని పట్టుకొని తిరుగుతున్నాను. లోపలికి వెళ్తుంటే అక్కడ ఉన్న కమిషనర్ బయటకు వెళ్ళిపోయారు, మమ్మల్ని చూశారంట. సాయంత్రం 6:00 వచ్చారు, 6 వరకు మేము అక్కడే ఉన్నాం. ఆయన లోపలికి రాగానే ఫస్ట్ ఆ మేడంని లోపల పంపించండి అన్నారు. లోపలికి వెళ్ళిన తర్వాత ఇది కూడా సమస్య ఇది అని చెప్పగానే ఆయన వెంటనే అదే లెటర్ మీద, ఇది ఎవరి దగ్గరికి పంపించొద్దమ్మా, నేనే నీకు డైరెక్ట్గా రాస్తున్నాను, ఇది డైరెక్ట్గా మీ పీఓకి ఇచ్చేసా. ఏమని రాశారు, పే అట్ వన్స్, 3 మంత్స్ శాలరీ ఒకసారి వేయండి, ఈమెను అర్జెంటుగా జాబ్లో పెట్టుకోండి అని ఇచ్చారు. అసలు ఆశ్చర్యం అనమాట. వెళ్ళాను, వెళ్ళి అక్కడ ఇచ్చాను. వాళ్ళ ఆశ్చర్యం, ఎవరైతే అన్నారో తలకిందులుగా తపస్సు, ఆయనే తీసుకున్నాడు అనమాట లెటర్ తీసుకొని. నా మొగ్గు ఏం చేసావమ్మా అంటే, మా దేవునికి ప్రార్థన చేశాను. ఆయనకి ఆశ్చర్యం అనమాట. 1 వీక్కి నా పేరు మీద ఒక ప్రొసీడింగ్ రిలీజ్ అయింది, డాటర్ ఆఫ్ తెలంగాణ సాయిల్ అని. ఆ ప్రొసీడింగ్ నెంబర్ చూస్తే అది ఎప్పటికీ ఉంటుంది జీవోస్లో. అంటే దేవుడు చేసే అద్భుత కార్యాలు చూడండి. ఒక్కటి ఒక ఈజీగా చేయడు, అంటే ఒక చిన్నగా మనల్ని ఉంచడు, ఉంచితే 2 రాష్ట్రాలు, రాష్ట్రం మొత్తంలో అందరు ఎక్కడెక్కడో పెద్ద పెద్దోళ్ళు అందరూ వెళ్ళిపోయారు. నేను ఒక చిన్నదాన్ని, నాకెవరు ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఎవరు నా తరపున లేరు మాట్లాడడానికి, కానీ దేవుడు ఉన్నాడు నా పక్షాన. నా దేవుడు నా పక్షాన ఆ రోజు యుద్ధము యెహోవాదే అనే వాగ్దానాన్ని దేవుడు నాకు ప్రతి వాగ్దానం నెరవేరుస్తూ ఆ సంవత్సరమే నెరవేరుస్తూ వచ్చాడు. అలాగా చాలా సంతోషంగా మేము అక్కడే ఉన్నాము. 4 కూడా ఎక్కడికి వెళ్ళినా 4 వెళ్ళిపోయే వాళ్ళం. నేను పెళ్లి కాక ముందు స్కూటీ వేసుకొని కాలేజ్కి వెళ్ళేవాళ్ళం. పెళ్ళైన తర్వాత ఏ రోజు కూడా మళ్ళీ స్కూటీ పట్టుకోలేదు. అంటే ఇక్కడ నుంచి ఇది చివరికి వెళ్ళాలన్నా ఆయన బండి మీదే, అంత డిపెండ్ అయిపోయాను. ఏది చేయాలన్నా ఆయనే, ఏదైనా తనే పట్టించుకునేవాళ్ళు, ఎంత కేరింగ్గా చూసుకునేవాళ్ళు. అంటే ఇప్పుడు నాకు విబిఎస్లో పాటలు పాడుతుంది కూర్చోగానే చూస్తా ఉంటే వెతుక్కుంటా ఉంటా అనమాట. ఎందుకంటే తను కూడా విబిఎస్ పరిచర్యకు మేము 4 వెళ్ళాం, అక్క, అక్క భర్త, నేను, నా భర్త 4 వెళ్తాం ఎప్పుడు విబిఎస్ పరిచర్యకు. తన సీనియర్ క్లాసు యూత్ అందరినీ చాలా బాగా రక్షణలోకి నడిపిస్తాడు అనమాట. నేను ఇలా దిగ్గానే కొబ్బరి నీళ్ళు లేకపోతే ఒక జ్యూసు ఇలాంటివి అన్నీ సప్లై చేపిస్తూ ఉన్నాడు అనమాట, అంత కేరింగ్ అనమాట. ఇక్కడ కూర్చొని నేను అదే ఆలోచిస్తూ ఉంటాను. డిఎస్సి ఇక్కడ రాశాను, క్వాలిఫై అయ్యాను, క్వాలిఫై దేవుడు ఇంక మనకి మంచి జాబ్, స్కూల్ అసిస్టెంట్ జాబ్ ఇస్తున్నాడు అని చాలా సంతోషంగా. అమెరికా వెళ్ళే విషయం కూడా మర్చిపోయి మేము మళ్ళీ ఆంధ్రాలో లెటర్ పెడితే ఇక్కడ ఏమైందంటే, ఈ 9 ఇయర్స్ ఏదైతే సర్వీస్ ఉందో అది కలుపుతాము మార్క్స్ అని అన్నారు. ఆ 9 ఇయర్స్ మార్క్స్ నేను తెలంగాణలో చేస్తున్నందుకు నా మార్కులు కలపలేదు. నా కింద ఉన్న అతనికి జాబ్ వచ్చింది, నాకు జాబ్ రాలేదు. దాని విషయంలో ఇప్పుడు మా హస్బెండ్ వల్ల చెల్లి భర్త ఈ బాపట్ల ఎంపీ గారు, నందిగం సురేష్ గారు, వాళ్ళ ఇంటికి వెళ్ళా అనేది చెప్పగానే ఆయన లెటర్ రాసి వెంటనే నన్ను సీఎం గారి దగ్గర కూడా తీసుకెళ్లారు, జగన్ గారి దగ్గర తీసుకెళ్లారు. ఎన్ని లెటర్స్ ఇచ్చాం, ఆదిమూలపు సురేష్ గారి ఇంటికి వెళ్ళాను, వాళ్ళందరూ నన్ను చెల్లి, ఇప్పుడు నేను ఇప్పుడంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానని చెప్పిన చెల్లి రా అని కారు పంపిస్తారు. అంటే అంత సంబంధం వాళ్ళతో ఉంది. అయినా కానీ ఆ పని జరగలేదు. 1 ఇయర్ నుంచి, 8 మంత్స్ నుంచి ఆ పని మీద ఆంధ్ర వచ్చి వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇక్కడే వాళ్ళ మా అత్తగారుల ఇంట్లో ఉన్నాము. అత్తగారు అంటే ఎంపీ గారి అత్తగారు, వాళ్ళ ఇంట్లోనే మేము ఉన్నాము. ఆ సమయంలో మాకు కరోనా వచ్చింది ఇక్కడ ఉన్నప్పుడే.
మా ఇద్దరికి కరోనా వచ్చింది. మమ్మల్ని ఇద్దరిని కూడా ఎంపీ గారు వాళ్ళ అపార్ట్మెంట్ లో మమ్మల్ని ఇద్దరిని ఉంచారు. ఏది కావాలంటే అది పంపిస్తున్నారు. లగ్జరీ జీవితం, ఎంత డబ్బు అంటే అంత డబ్బు. ఏది కావాలంటే అసలు నేను ఎప్పుడు చూడలేదు ఇంత డబ్బు, ఇంత కట్టలు కట్టలు వచ్చేస్తా ఉంటది అనేసి ఇలా చాలా ఆశ్చర్యం అనిపించేది అనమాట. అలాంటిదంతా అనుభవిస్తూ అక్కడ ఉండి లాస్ట్ ఇయర్ క్రిస్మస్ అప్పుడు కూడా ఇక్కడే ఉన్నాము. క్రిస్మస్ అక్కడ అంతా ఎంపీ గారింటి దగ్గర అంతా మేమే చేసాం. పరిచర్య అంతా కూడా చేసాం. ప్రతిసారి కూడా ఇయర్ ఎండింగ్ మినిస్ట్రీ ఫిబ్రవరి నుండి మాకేగానే మేము ఫ్యామిలీగా వెళ్ళే వాళ్ళం. కానీ ఈసారి వాళ్ళు ఒప్పుకోలేదు. మీరు ఎప్పుడు పండక్కి మా దగ్గర లేరు, ఈసారి మా దగ్గర ఉండండి, ఇక్కడే ఉండండి అని వాళ్ళందరూ, వాళ్ళ చెల్లి వాళ్ళందరూ ఆపేసేసరికి మేము ఇక్కడే ఉండిపోయినాము. జ్వరం ఫస్ట్ వచ్చింది 31st నైట్, ఫుల్ జ్వరం ఇంకా ఆయనకి. ఇంకా నేను హెబ్రోన్ ఇంట్లోనే పెట్టుకుంటాను లైవ్, మీరు వెళ్ళండి మందిరానికి అనేసి అంటే, ఇద్దరు పిల్లల్ని తీసుకొని నేను ఒక్కదాన్నే మందిరానికి వెళ్తున్నా. వెళ్తుంటే నాకు ఒకలాంటి ఫీలింగ్, ఏంటి ఎప్పుడు కూడా మేము ముగ్గురమే వెళ్ళింది, ఎప్పుడు లేదే నలుగురం వెళ్తాం మేము ఈ సంవత్సరం అంతం నుండి, ఈ సంవత్సరం ఫస్ట్ డే మేము ముగ్గురం వెళ్తున్నాం ఏంటి అని ఒకలాంటి ఫీలింగ్ అనమాట. వాగ్దానం తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మా బాబుకి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు అని, ఒక తల్లి మిమ్మల్ని ఆదరించినట్లు మిమ్మల్ని ఆదరించదని నాకు వాగ్దానం. ఏంటి వాగ్దానాలన్నీ ఇలా వచ్చినాయి అని అనుకున్నాను. కానీ దేవుడు ఉన్నాడు మనకి, ఆయన ఏదైనా ఎటువంటి బాధ వచ్చినా జయించగల శక్తి మనకు ఉంది కదా. ఇంటికి వచ్చేసాం, తనకి జ్వరం ఇంకా తగ్గలేదు. మార్నింగ్ జనవరి 1st ఇంకా మేము మందిరానికి వెళ్ళలేదు, తనతోటే ఉండి ఇంకా ఈవినింగ్కి ఎంపీ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఆయన మా దగ్గరకు వచ్చారు. ఇంకా అక్కడే అందరము ప్రేయర్ పెట్టుకొని ఈయన వాక్యం చెప్పారు, మళ్ళీ పడుకున్నారు. 2 డేస్ తర్వాత మళ్ళీ జ్వరము, టెస్ట్ చేపిస్తే టైఫాయిడ్ వచ్చింది అని అంటే, మళ్ళీ దానికి ట్రీట్మెంట్ 5 డేస్ ఇంజెక్షన్స్ తీసుకోవాలని నేనే ఇంట్లో ఇచ్చాను ఇంజెక్షన్. అది అయిపోయింది, చాలా నీరసంగా ఉందని 2 రోజులు సెలైన్స్ పెట్టించుకున్నారు. మళ్ళీ ఇంకో 2 రోజులకి మళ్ళీ జ్వరం, మళ్ళీ వెళ్ళి టెస్ట్ చేయించుకునేసరికి జాండీస్ అన్నారు. జాండీస్ అంటే ఇక్కడ మంచి మందులు ఉన్నాయి, విజయవాడలో ఇస్తారు అని చెప్పి వాళ్ళ అక్క వాళ్ళు ఎవరో చెప్తే అక్కడ హోమియో మెడిసిన్ తీసుకున్నారు. 2 రోజులు వాడగానే బాడీ అంత పచ్చగా అయిపోయింది. ఏంటి ఇంత గ్రీన్గా అయిపోయింది, అసలు మనం వెళ్ళిపోదాం హైదరాబాద్కి, ఇక్కడ అసలు బాగాలేదు అనేసి నేను అంటున్నాను. అంటుంటే ఏం కాదులే, తగ్గిన తర్వాత వెళ్దాం, నీ జాబ్ కూడా అయిపోతుంది కదా, ఈ వారంలో ఇచ్చేస్తామన్నారు కదా పోస్టింగ్ అనేసి ఆయన ఆపుతున్నారు. లేదు లేదు మనం వెళ్ళిపోదాం. అప్పటికే డాడీ చాలాసార్లు ఫోన్ చేస్తున్నారు, మీరు ఎందుకు అక్కడ ఉన్నారు, మీరు తొందరగా వచ్చేయండి, రత్నాకర్ బాగున్నాడా బాగున్నాడా అని అడుగుతున్నారు. ఆయనకేమైంది, ఆయన బాగున్నారు, చిన్న జ్వరం వచ్చింది అంతే అంటే, లేదు లేదు ఆయనకు బాగాలేదు, మీరు రండి, మీరు వచ్చేయండి వచ్చేయండి అంటున్నారు డాడీ. ఎందుకు అంటున్నారో మాకు తెలియదు. కానీ ఒకరోజు నైట్ లేసి బాడీని తీసుకొచ్చారా అని అడిగారంట. ఏంటి ఏంటి అంటే, తన బాడీని తీసుకొచ్చారా అని. ఏం మాట్లాడుతున్నాను మమ్మీ, అందరు తిట్టేసి డాడీని పడుకోబెట్టారు. మళ్ళీ ఇక్కడ చూస్తే జాండీస్ వచ్చింది, చాలా 5% ఉన్నది 22% అయిపోయింది. ఆంధ్ర హాస్పిటల్లో అడ్మిట్ చేశాం. 3 డేస్ అయింది. 3 డేస్ అయిన తర్వాత అక్కడ వాళ్ళు చెప్పినది ఏంటంటే, అన్ని టెస్టులు చేసి లివరు మొత్తం కూడా అక్యూట్ లివర్ ఫెయిల్యూర్, అంటే మొత్తం ఫెయిల్యూర్ అయిపోయింది. ఇంకా ఆ లివరు అసలు పనిచేయదు, దాన్ని తీసి ఇంకొక లివర్ పెట్టాలి. అసలు నాకు అప్పటి వరకు తెలియదు ఇంకో లివర్ పెడతారు అని. ఇది విని ఏంటి అసలు ఈయనకి ఇలా అవ్వడం ఏంటి, ఎంత లివర్ పాడైపోవడం ఏంటి, తాగుబోతులా లేకపోతే ఎంత మంచి వాళ్ళు, ఎంత తాగే వాళ్ళు ఎంత బాగున్నారే, ఈయనకి లివర్ పాడైపోవడం ఏంటి. ఏడ్చుకుంటూ ఫోన్ చేశాను అన్నయ్యకి. అన్నయ్య ఇట్లా అంటున్నారు అంటే, మా చిన్నయ్య ఉన్నాడు అతనికే ఫోన్ చేశాను, తన బ్యాంక్ మేనేజర్, అంటే మీరు అర్జెంటుగా కార్ తీసుకొని వచ్చేయండి, నేను ఇస్తాను లివర్ అన్నాడు. నువ్వు ఇవ్వడం ఏంటి, ఈయన పెట్టుకోవడం ఏంటి, అసలు నాకు ఏమి షాక్ అనమాట. కారులో వెళ్తా ఉన్నాము, పిల్లలు నేను తను కూడా కారులో ఉన్నారు. పాటలు పెడితే ఈ పాటలు ఎంత బాగున్నాయి, ఎంత పరలోకంలా ఉంది అని అంటా ఉన్నారు. వెళ్ళాము గ్లోబల్ హాస్పిటల్లో అడ్మిట్ చేసాం. అక్కడ రోజుకి ICU ఛార్జ్ 1.5 lakh, 1.5 lakh. అసలు ఎక్కడ తేవాలి, ఎవరిని అడగాలి, మనకి 1 లక్ష రూపాయలు ఇవ్వడానికి ఎంత ఎవరిని అడగాలి, అసలు అప్పు చేయడం మాకు తెలియదు. ఫస్ట్ అప్పు ఎవరిని అడగాలో ఎలా అడగాలో కూడా తెలియదు. ఏం చేయాలి అసలు, ఏంటి ఇది పరిస్థితి అని దేవుని దగ్గర అడుగుతున్నాను. ప్రభువా ఏంటి ఇది, మళ్ళీ ఏంటి నా జీవితంలో ఇచ్చేసావు అని హాస్పిటల్లో తిరుగుతా దేవునితో మాట్లాడుతున్నాను. మాట్లాడుతుంటే అప్పుడు
మా బావగారు వీళ్ళందరూ కూడా ఒకరు 5 లాక్స్ తెచ్చారు, ఒకరు ఇంకొక 2 లాక్స్, నా దగ్గర ఉన్నాయి ఒక 1 లాక్, ఇలా అందరూ ఒక 10 లక్షలు ఉన్నాయి. 10 లక్షలు చూస్తే వాళ్ళు బిల్ పే చేయండి 1.5 లాక్, ఇక్కడ ఒక మిషన్ పెడతాం, బిల్ పే చేయండి ఇంకో మిషన్ పెడతాం, ఇలా పెడతానే ఉన్నారు మిషన్స్. వెళ్ళాము అన్నయ్యకి, అన్నయ్య లివర్ ఇస్తా అన్నాడు కదా, వాళ్ళ ఫ్యామిలీ అందరికి టెస్ట్ చేస్తే ఎవరు ఎలిజిబుల్ కాదు, అన్నయ్య ఒక్కడే ఎలిజిబుల్, చిన్న అన్నయ్య. తనది ఓ పాజిటివ్ బ్లడ్, తినది ఓ పాజిటివ్ బ్లడ్. అసలు ఎప్పుడు తను లేకుండా నేను లేను. ఎప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళాలన్నా డాడీకి ఆపరేషన్ చేపించింది ఆయనే, మమ్మీకి చూపించింది ఆయనే, మమ్మీకి ఒకసారి బ్లడ్ లేకపోతే ఆయనే బ్లడ్ ఇచ్చాడు. అసలు మా ఇంట్లో ఒక పెద్ద కొడుకు అన్నమాట ఆయన, మాకు ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా మాట్లాడాలో అనేది మాకు తెలియదు. తన లౌక్యము అన్నీ తెలిసిన వ్యక్తి, మా ఇంట్లో ఏ బాధ్యత అయినా తనకే అప్పచెప్పేవాళ్ళు. డాడీ అంత హాయిగా పడుకొని ఉండేవాళ్ళు అంటే తనున్నాడని ధైర్యం అన్నమాట. ఆ గ్లోబల్ హాస్పిటల్లో 3 డేస్ అయిపోయింది, దేవునితో ప్రార్థన చేస్తా పోరాడుతా ఉన్నాను. ప్రభా ఒక అద్భుతం చేయవా దేవా, ఈ ఒక్కసారి చెయ్యి, నేను ఇంక అడగను అని దేవుణ్ణి అడుగుతా. ప్రభు మాత్రం నా ప్రార్థన వినట్లేదు, నా నుంచి వెళ్ళిపోతున్నట్టు ఫీలింగ్. నీకింకా అద్భుతాలు కావాలా, నీకెన్ని అద్భుతాలు చేశాను. ఇప్పుడిప్పుడు దేవుణ్ణిలోకి వచ్చిన వాళ్ళు అద్భుతాలు అడుగుతారు, నువ్వు నాలో ఎంతగా ఏర్పారినో చూపించి నాకు అంటున్నారు దేవుడు. ఏం చేయాలో తెలియదు. ఆపరేషన్కి 25 లాక్స్ ఎక్కడి నుండి తేవాలి? ప్రార్థన చేస్తున్నాను. ఎంపీ అన్న ఫోన్ చేశారు, అమ్మ నేను ఉన్నాను, జగన్ గారి దగ్గరికి వెళ్ళి అప్పటికే సీఎంఆర్ఎఫ్ రాపిచ్చి 25 లాక్స్ చెక్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు ఒక్క నైట్లో. అన్నయ్యది తనది లివర్ అంతా ఓకే అవ్వడానికి 15 డేస్ పడుతుందంట. తనకి 1.5 లాక్ ఓన్లీ చెకప్స్, 53 టైప్స్ ఆఫ్ చెకప్స్. తను బయట నరకం, తను ఐసీయూలో నరకం. లోపలికి వెళ్ళి మాట్లాడుతున్నాను నేను, అందరినీ గురించి ప్రార్థన చేస్తున్నారు, నువ్వు మంచిగా అయిపోతావు, నేను ఇంకే జాబు చేయను, దేవుడు నన్ను బాగు చేసిన నేను ఈ జాబ్ చేస్తున్నానని దేవుడు ఇలా చేశాడేమో, నువ్వు బయటకు వచ్చాక మనం ఏ జాబ్ చేయొద్దు, ఒక చిన్న విలేజ్కి వెళ్ళి ఆ చిన్న విలేజ్ని అడాప్ట్ చేసుకొని మనం సేవ్ చేద్దాం అని చెప్పాను. తను కూడా సరే అలాగే చేద్దామని అన్నయ్య కూడా అన్ని పేపర్స్, పెద్ద అన్ని వెళ్ళి పేపర్స్ అన్ని తీసుకొచ్చారు. అక్కడ లివర్ దొరకడానికి కొన్ని నెలలు పడుతుందంట ఒక్కొక్కరికి. మాది బుక్ చేసుకున్నాము లివర్ కోసం, ఎవరికైనా యాక్సిడెంట్ అయితే ఆ లివర్ తెచ్చి వెంటనే పెడతారన్నమాట. అలా మాదే 3 రాష్ట్రాల్లో ఫస్ట్ రిక్వైర్మెంట్ మాదే ఉంది, ఎక్కడా దొరకలేదు. అన్నయ్యదే సెట్ అవుతుంది, రేపు ఇంకా ఆపరేషన్ చేస్తామంటున్నారు. లివర్ ఇచ్చే డోనర్ ఉన్నారు, 25 లాక్స్ చెక్ ఉంది, ఇంకేంటి అని ఎందుకో లోపల ఒక ఆశ. కానీ లోపలికి వెళ్ళాను నేను, వెళ్తే తను అన్నారు నా చుట్టూ ఏదో వెలుగొస్తుంది, నా చుట్టూ దేవదూతలు నిలబడ్డారు అని అన్నాడు. అంటే మేము అందరం ప్రార్థన చేస్తున్నాం నీ గురించి, నిన్ను దేవదూతలు కాపలా కాయాలని. నిజంగా దేవుడు నీ చుట్టూ దేవదూతలు ఇచ్చాడా అని నేను ఆశ్చర్యపోయి మాట్లాడాను. నాతో మాట్లాడితే ఆ రోజు సండే మాట్లాడుతూ ఉన్నాను, ఆయాసం వస్తుంది బాగా, వస్తుంది ఈరోజు ఆదివారం మనం ఆరాధన చేయాలి అని చెప్పి నేను ఆరాధన చేశాను. తర్వాత తను ఆరాధన చేస్తున్నాడు, చేస్తుండేనే ఆయాసం బాగా వచ్చింది. డాక్టర్ నన్ను బయట పిలిచి తనకి వెంటిలేటర్ పెట్టాలి అన్నారు, వెంటిలేటర్ పెట్టారు. నెక్స్ట్ డే రోజు ఆపరేషన్ చేయడానికి బీపీ సహకరించట్లేదు అన్నారు. నేను ప్రార్థన చేశాను, ప్రభువా నువ్వు సాయం చేయి, నువ్వు సాయం చేయి. అప్పటికే 4 రోజులు అయిపోయింది, వెళ్ళినప్పుడల్లా పొద్దున 1.5 లక్షన్నర, సాయంత్రం 1.5 లక్షన్నర, డబ్బుల్ది కాదు, దేవుడు ఒక్కటే. నేను ఈ జీవితంలో నేను నేర్చుకున్నది ఏంటి అంటే ఆయన చిత్తం లేకుండా ఏది జరగదు. 25 లాక్స్ నాకు పుట్టడం ఏంటి, లివర్ ఇంత తొందరగా దొరకడం ఏంటి, ఈయనకి లివర్ పాడవడం ఏంటి, అదే సమయంలో అది ఎంత పెద్ద హాస్పిటల్ అంటే హాస్పిటల్కి మనం ఓపీకి కూడా వెళ్ళలేము అలాంటి హాస్పిటల్. అది అన్నీ ఉన్నా కానీ మీరు ఎన్ని చేసినా కానీ నా చిత్తమే నెరవేరుస్తాను అన్నట్టు దేవుడు. ఆ రోజు ఉదయాన్నే వెళ్ళాను, చూస్తే అసలు ఏమీ
ఏమి లేరు చూస్తే అంత పట్టుకొని గట్టిగా పట్టుకొని నేను ఇంకా ఏడ్చుకుంటూ ప్రార్థన, ప్రభువా పునరుద్ధాన శక్తి నువ్వు, ఈయనను బ్రతికిస్తావా లేదా, ఈయనను బ్రతికిస్తావా లేదా అని అడుగుతా. అందరు నన్ను బయటికి తీసుకెళ్లారు. ఉదయం నుంచి ప్రార్థన చేస్తా ఉన్నాను. పొద్దున 10 గంటలకు స్టార్ట్ చేసి నైట్ 11 గంటల వరకు ప్రార్థన చేస్తుంటే ఏమి రావట్లే, నా నుంచి దాటిపోతున్నాడు దేవుడు. ప్రభువా నాకు ఇంకో ఓపిక లేదు. అప్పటికే 7 రోజులైంది నేను నూటి నీళ్లు తాగుతా ఉన్నాను. ఎన్నిసార్లు పడిపోతున్నానో తెలియదు, ఎన్నిసార్లు లేస్తున్నానో తెలియదు. దేవుణ్ణి అడిగా ప్రభు. అప్పుడు యేసు ప్రభు గెత్సెమాని తోటలో ఈ గిన్నె నా నుండి తొలగించు అని అడిగాడు, కానీ నీ చిత్తమే జరిగిచ్చు అన్నాడు కదా అనే వాక్యం నాకు గుర్తొచ్చింది. ప్రభు నీ చిత్తం ఏంటో జరిగిచ్చు, ఇప్పటి వరకు నీ చిత్తానికి లోబడతా వచ్చావు అన్నిటికీ, నీడు కూడా నీ చిత్తమే అన్నప్పుడు ఒక 5 నిమిషాల్లో నాకు అన్ని మిషన్లు తీసేశారు. రత్నాకర్ ఇంకా లేరు అని చెప్పారు. ఆ రోజు నైట్ ఇంకా పెద్దపాలెం ఇక్కడికి తీసుకొని వచ్చాము. సమాధి కార్యక్రమం ఇక్కడే చేశాను. 10 ఫిబ్రవరి తను చనిపోయారు. ప్రభు మహిమనందుకున్నారు. ఒక్కటి మాత్రం సంతోషం ఏంటంటే ఆయన పరలోక రాజ్యంలో ఉన్నాడు, ఆయన దేవునితో సంతోషిస్తున్నాడు. పిల్లలిద్దరికి ఎంత ఇష్టం అంటే మా పాప పుట్టాక వాళ్ళ అమ్మని, వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత మా పాప పుట్టిందని, మా అమ్మ పుట్టింది అని ఎప్పుడు దించేవారు కాదు. అలాంటిది తను లేకుండా మేము ఇప్పుడు 8 నెలలు గడిచిపోయింది. దేవుడు ఎలా నడిపిస్తున్నాడంటే నిజంగా ఈరోజు ఏడుస్తున్నాను కానీ చాలాసార్లు ఏడవలేదు. నా పిల్లలు నా దగ్గర ప్రామిస్ తీసుకున్నారు, మమ్మీ ఎవరొచ్చినా నువ్వు ఏడుస్తున్నావు, నువ్వు అసలు ఏడవద్దు. డాడీ ఏమని చెప్పారు వాక్యంలో, ఒక బాబు చనిపోతే ఒక గార్డెన్లో మంచి ఫ్లవర్ ఏదైతే ఉంటుందో అది కోసేస్తారని చెప్పాడు కదా. అలాగే డాడీ మంచి ఫ్లవర్లా ఉన్నాడు, డాడీని దేవుడు తీసుకున్నాడు. నువ్వు ఎందుకు ఏడుస్తావు, నువ్వు ఏడవద్దు అని నన్ను దగ్గర ప్రామిస్ తీసుకున్నారు నా పిల్లలు. ఆ రోజు నేను చెప్పాను మా పాపకి, ఈరోజు డాడీని తప్పకుండా ఇంటికి తీసుకొస్తాను అంటే అన్ని అన్ని మిషన్ తీసేసి ఆ రోజే సాయంత్రమే ఇంటికి తీసుకెళ్ళాం తనని. కానీ తను చేసిన సేవ, తను జీవించిన జీవితం ఎంతో ఆదర్శం. ఎంతో మంది నీ ఆయన రక్షణలోకి నడిపించిన వ్యక్తి ఒకటే సంతోషం, మా దగ్గర లేడు, మాతో లేడు అనే ఒకటే బాధ. కానీ ఆయన యుగ యుగాలు కరెక్ట్ డెస్టినేషన్ కి తను చేరుకున్నాడు. మనం అనుకుంటాం అమెరికా వెళ్ళాలి, మా పిల్లలు అమెరికా వెళ్ళారు, మా పిల్లలు కెనడా వెళ్ళారు అని చెప్పుకుంటారు కదా. కానీ అంతకన్నా మంచి దేశానికి, అంతకన్నా మంచి ఒక డెస్టినేషన్ కి తను వెళ్ళాడు. ఆ ఒక నెలకే ఇంకొక బ్రదర్ వాళ్ళ పాప చనిపోతే అక్కడికి నన్ను పిలిచారు. ఓఎం వాళ్ళు పిలిస్తే మీరు రావాలి సిస్టర్ అంటే, నేను ఎక్కడికి రావట్లేదు ఇప్పుడు అంటే మీరు రావాలి అని అంటే నేను అక్కడికి వెళ్ళాను. అదే ఫస్ట్, నేను ఆయన చనిపోయిన తర్వాత 10 రోజులకి ఆ ప్రోగ్రామ్కి వెళ్ళాను. వెళ్ళి అక్కడ సాక్ష్యం చెప్పాను. అందరూ కూడా పెద్ద పెద్ద దేశాలకు వెళ్ళామని చాలా గొప్పగా చెప్పుకుంటారు. అది వెళ్ళడం గొప్ప కాదు, పరలోకానికి వెళ్ళడం అనేది గొప్ప. నా భర్త పరలోక రాజ్యంలో ఉన్నారు, యుగ యుగాలు దేవునితో జీవించే జీవితంలో తను వెళ్ళిపోయారు. ఇంకా మనమే ఇలాంటి ఈ దరిద్రపు లోకంలో అసూయల మధ్య, కక్షల మధ్య ఉంటా ఉన్నాం. ఎంత చిన్న జీవితం మనది, ఎంత చిన్న ఆయుష్ మనది, అయినా ఇంకా ఒకరి మీద ఒకరికి కక్షలు, కార్పణ్యాలు, ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం, ఇంకా నేను సంపాదించుకోవాలి అని అనుకోవడం. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియదు. నేను చనిపోతాను అనుకున్నాను, కానీ తను తనని దేవుడు తీసుకున్నాడు. దేవుని ఆలోచనలు, దేవుని యొక్క తలంపులు ఎలాంటివి అంటే నా పిల్లల కోసం నన్ను బ్రతికించాడు, ఆయనను దేవుడు తీసుకున్నాడు. కానీ ఎప్పుడు కూడా ఆ 8 నెలల్లో ఏది మాకు తక్కువ చేయలేదు. దేవుడు ప్రతిదీ ఇస్తా ఉన్నాడు నాకు. అంతకు ముందు కన్నా నా ఏటీఎం కూడా నాకు తెలీదు, నేను ఏం వాడానో ఒకటి నాకు తెలియదు. ఎప్పుడు కూడా మేము గొడవ పెట్టుకోవడం కానీ అలాంటివి మాకు తెలీదు. తను 9 ఇయర్స్ జాబ్ చేయకపోయినా కానీ నేనే జాబ్ చేసేదాన్ని, మేము సేవ చేస్తూ ఉండేవాళ్ళం. దేవుడు ఎలా పోషించేవాడు అద్భుతకరంగా. నిజంగా ఆయనని నమ్ముకున్న బిడ్డలుగా ఉన్నప్పుడు ఎటువంటి కష్టాన్నైనా భరించే శక్తినిస్తాడు. అలా దేవుడు నాకు కూడా అటువంటి శక్తినిచ్చాడు. నాకు ఇచ్చిన వాగ్దానంలో
నీవు జలముల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు, నీవు అగ్నిలో నడిచినప్పుడు జ్వాలలు నిన్ను కాల్చవు. అంటే నువ్వు జలముల్లో నడవాలి, నేను నడవను అనకూడదు, నడవాలి, అవి నీ మీద పొర్లిపారవు. అది ఆశ్చర్యం. నువ్వు అగ్నిలో వెళ్ళను అని అనకూడదు, నువ్వు వెళ్ళాలి, ఆ జ్వాలలు నిన్ను కాల్చకపోవడం ఆశ్చర్యం. దేవుడు అది నా పక్షాన నెరవేర్చాడు. నా పిల్లలిద్దరు కూడా ప్రతిరోజు ఇప్పుడు చాలా వరకు వాళ్ళ డాడీ మంచిగా సంతోషంగా దేవుని దగ్గర ఉన్నాడు. ఎవరు వచ్చినా అదే చెప్తారు, నన్ను ఎంత ఆదరించారు అంటే. ఇంకా నేను ఇంకా తను లేకుండా వచ్చిన ఫస్ట్ విబిఎస్ ఇదే, ఇక్కడికే వచ్చాను. ఆన్లైన్లో మొన్న విబిఎస్ చేశాము ఎన్సిసి తరఫున. ఎన్సిసి అనే దాంట్లో నాకు చిల్డ్రన్ వింగ్ ప్రెసిడెంట్గా పెట్టా, అది అందులో నేను చిల్డ్రన్ విబిఎస్ పెట్టాను ఆన్లైన్లో. తర్వాత ఎప్పుడైతే ఆ ప్రోగ్రామ్కి వెళ్ళానో అక్కడ నేను సాక్ష్యం చెప్పి పిల్లలిద్దరితో కలిసి మాకు తోడుగా నీ ఉంటివి అనే పాటను నేను పాడినప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా నాకు ఈ బాధ్యతను అప్పచెప్పారు. నువ్వు ఈ కరోనా గురించి 1 మంత్ ప్రార్థనలో నడిపించాలమ్మా అన్నారు. 1 మంత్ నేను ఇంత బాధలో ఉన్నాను, ఏం నడిపిస్తాను అనుకున్నాను. 1 మంత్ నేను తీసుకుంటాను, ఆ ప్రేయర్ మ్యారథాన్ అనేది నేను కొనసాగించాను. 1 మంత్ కొన్ని వందల మంది ప్రార్థన చేశారు, వాళ్ళందరినీ నేను నడిపించాను. 1 మంత్ కూడా కంటిన్యూస్ ప్రేయర్లో పెద్ద పరిచర్యం దేవుడు నాకు ఆ సమయంలో ఇచ్చాడు. ఆ 1 మంత్లో నేను చాలా కోలుకోవడానికి దేవుడు నాకు కృపను చూపించాడు. ఇప్పుడు ఏ క్షణంలో ఏం జరిగినా ఏం కాదు, ఇప్పుడు నా పిల్లలకు కూడా ధైర్యమే. నేనేమైపోయినా పర్లేదు, వాళ్ళు వాళ్ళు ఎలా ఉండాలో, వాళ్ళు ఎలా జీవించాలో, వాళ్ళకి విశ్వాసం ఎలా ఉండాలి, దేవుణ్ణి ఎలా అడగాలి, దేవుని దగ్గర ఏం పొందుకోవాలి అనేది ఒక్కటే. మనం అనుకునే ఈ బంధాలు, బంధుత్వాలు, రక్త సంబంధాలు ఇవన్నీ ఈ లోకం వరకే. మళ్ళీ ఈ లోకం విడిచామంటే ఎవరు ఎక్కడ ఉంటామో తెలీదు. అందుకనే ఉన్నంత కాలం అందరం కూడా సంతోషంగా ప్రేమగా దేవుని ప్రేమలో సాగిపోవాలి. దేవుని ప్రేమలో సాగిపోయినప్పుడు ఆ సంతోషం వేరు. అప్పుడు మనతో ఎవరున్నా లేకున్నా, భర్త ఉండొచ్చు, భార్య ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఎవరున్నా లేకుండా మనం ఒంటరిగా ఆనందించే కృపను దేవుడు మనకిస్తాడు. అదే కృపను దేవుడు నాకు ఇచ్చాడు. అందుకనే నేను ఇక్కడ ఇలా నిలబడి పరిచర్య చేయగలుగుతున్నాను. అనేకమైన పరిచర్య, స్కూటీ కూడా నడపను. 9 ఇయర్స్ నేను వెంటనే కార్ ఎక్కాను, కార్ డ్రైవింగ్ చేస్తున్నాను. 10 డేస్లో కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాను. కెనడాకి జాబ్కి అప్లై చేశాను, అది డిసెంబర్లో అవుతుంది. డిసెంబర్లో వెళ్దామని అనుకుంటున్నాను. మీరు అందరు కూడా ప్రార్థన చేయండి. దేవుడు అక్కడ నాకు ద్వారం తెచ్చారు. ప్రార్థన చేస్తున్నాను దేవుని యొక్క చిత్తం కొరకు. వెళ్తే కనుక అక్కడ జాబ్ చేస్తూ కొంతకాలం ఉండి ఇక్కడికి వచ్చిన తర్వాత నేను స్పెషల్ స్కూల్ పెట్టాలి, తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టాలి, ఒక స్పెషల్ అలాగే పాస్టర్స్ ట్రైనింగ్ లాంటిది పెట్టాలి అనేది నా ఆలోచన. ఇవన్నీ కూడా తన ఆలోచనలు, అవన్నీ నేను నెరవేర్చాలి. ఇంకా మా బాబు అమెరికాలో వాక్యం చెప్పాలి, ఇంగ్లీష్ మాట్లాడాలని ఆయనకి చాలా ఇష్టం. అందుకనే వాడు ఇంగ్లీష్ పాటలే నేర్చుకుంటాడు. ఈరోజు లంచ్ అయ్యే లోపల ఈ పాట నేర్చుకోవాలి అంటే అది ఎంత కష్టమైన పాటైనా నేర్చుకొని పాడతాడు. మమ్మీ నేను ఇంగ్లీష్లో ఇలాగ వాక్యం చెప్తుంటే వాడు తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తాడు ఫ్యామిలీ ప్రేయర్లో. వాళ్ళ డాడీ కూడా ఇంగ్లీష్లో చెప్తుంటే వాడు తెలుగులో ట్రాన్స్లేషన్. అదే ఆయన ఆశయాలు, ఆయనను ప్రేమిస్తే ఆయన కోసం ఏడ్చుకుంటూ కూర్చోవడం కాదు, కానీ ఆయన ఆశయాలు, ఆయన యొక్క ఆశలు అన్నీ నేను నెరవేర్చినప్పుడు దానికి పరిపూర్ణమవుతుంది. దానికోసం నేను ప్రయత్నిస్తున్నాను, ప్రతిరోజు దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మీరందరూ కూడా నా కోసం ప్రార్థించండి. కొంచెం బాధాకరమే కానీ అందరికీ ధైర్యం. నన్ను చూస్తే ఒక ధైర్యం, మా ఇంట్లో అందరు నన్ను చూసి ఏమైపోతుందో అని అనుకున్నారు. ఒక్కరోజు కూడా తనను విడిచి నేను ఉండకపోయేదాన్ని. అలాంటిది దేవుడు ఎంత ధైర్యం ఇచ్చాడంటే, నిజంగా దేవుడిచ్చిన ఆదరణ, దేవుడిచ్చిన బలము, దేవుడి శక్తి అది ఎవ్వరూ మన నుండి తీయలేరు. ఆయన ఇచ్చిన కృప, ఆయన చూపించే ప్రేమ మనం అనుభవించామంటే దాని నుండి తొలగిపోలేము. ఇదే నేను అనుభవించాను, ఇంకా అనుభవిస్తున్నాను. ప్రతిరోజు కూడా ఆయన కృపను చూపిస్తా ఉన్నారు. మళ్ళీ 16th నుంచి వైజాగ్ వెళ్తున్నాను పరిచర్య కోసం. మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. మీరందరూ కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. పిల్లలిద్దరిని కూడా మంచిగా చదువుకునేటట్టు, దేవుణ్ణిలో ముఖ్యంగా మేము ఎలా పెరిగాము అలా దేవుణ్ణిలో వాళ్ళని పెంచాలి. ఇది ఒకటే ఆశ నాకు, వాళ్ళని అలా పెంచాలి. మీరందరూ ప్రార్థన చేయండి. ప్రేస్ లాడ్ అందరు.